ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः जय गुरुदेव जय श्रीराम। సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములకి నమస్కారం చెప్తూ వాళ్ళ ఆశీర్వాదము పొందుకొని మనము భగవద్గీత షురూ చేస్తాము. ఇప్పుడు మనము చేసిన ప్రార్థన లోపన శంకరాచార్యులకు నమస్కారము. భాదరాయణులు అంటే అనేది ఒక పేరు కూడా వచ్చే వాళ్ళు శంకరాచార్యులకింత వెనుకలోళ్ళు. వీళ్ళు వేదవ్యాసులు కాదు, భాదరాయణులు. వీళ్ళు సూత్రభాష రాస్తున్నాడు, దానికోసము వాళ్ళకు కూడా నమస్కారము. ఇంకా వేదవ్యాసులు మనకు కొత్తే కొత్త. ఇప్పుడు వేదవ్యాసులు భాగవతం రాసరి, 18 పురాణాలు రాసరి, అంతా రాసరి కొత్తాయి మనం చూస్తే. ఈవెన్ భగవంతన వాణి నోటి ఇంకా వచ్చింది దాన్ని కూడా భగవద్గీత రూపంలో ఉన్న రైటింగ్లో రాశారు, అంతే. వాళ్ళు రాయలేదు, వాళ్ళు చెప్తా పోయింది, గణపతి రాస్తా పోయింది, అది గొప్ప మనకు మొదలై అట్లా అయ్యి అది భగవద్గీత ఇప్పుడు మనకు ఉంది అనింది. ఇప్పుడు వేదవ్యాసులు ఏం చెప్తారో అవి వేదాల్లో ఏముంటుందో దాన్నే చెప్పిండేది. వాళ్ళ కొడుకు వచ్చిందే శుక మహర్షులు, వాళ్ళు కరెక్ట్ చెప్తారు. వాళ్ళ ఏమిక వాళ్ళు శిష్యులు వచ్చి గౌడపాదులు ఉంట, వాళ్ళు వాళ్ళది పుస్తకం రాసిండేది ఒకటి ఉంది ఇక్కడ గౌడపాదులు. వాళ్ళు మాండ్యుక్య కారిక అంట సంస్కృతిలో రాసింటారు, ఆ పుస్తకము మనకు సిద్ధ చిక్కింది ఉంది. సో అది పుస్తకము వాళ్ళు చెప్పేది. వాళ్ళ ఏమిక వాళ్ళు శిష్యులు గోవిందపాదులు ఉంట, వాళ్ళదేమి పుస్తకం రాయలే, వాళ్ళు శిష్యులే శంకరాచార్యులు. సో శంకరాచార్యులు ఈ ఉపనిషత్తులకంతా భాష్యం అర్థం రాసిండారు, అంతా ఇంకేమి చేయలే వాళ్ళు. పొద్దు ఉపనిషత్తులు భగవద్గీత సూత్ర భాష్యం, సూత్ర భాష్యం రాసిండేది వీళ్ళు ఎవరు వాళ్ళ పేరు ఇప్పుడు తను చెప్పింది కదా, వాళ్ళు రాసిండేది. దానికి ఇట్లే మనం అర్థం చేసుకోవాలా అనేది సంస్కృతిలో రాసిండారు. మన హొడే నరసపుర స్వాములు ఏం చేసి దీన్ని కన్నడ ట్రాన్స్లేట్ చేసి పెట్ట, అంతే. ఇది మనకి కన్నడలో ఉండేదాన్ని ఇంకా మనం కన్నడ చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము ఆ మూడ్ లోపల భగవద్గీతని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. భగవద్గీతలో వెనుకల మనము ఆ ఇంట్రొడక్షన్ పీఠిక ఆమె ఇంకా 1వ అధ్యాయము, 2వ అధ్యాయంలో 7 శ్లోకాల వరకు ముగిసిపోయిండే. దాని అర్థమేమి, మనకు అందరికి అర్జునునికి యుద్ధ సందర్భము, మనకి మన సంసారమే యుద్ధ సందర్భం. ఎన్నోసార్లు మనకి పని చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న వస్తుంది, దానికోసము మనకి ఇప్పుడు ఉత్తరం చిక్కేదానికి అర్జునునికి అదే ప్రశ్నే. వాళ్ళ గురువులు వాళ్ళ తాతగారుల్ని అందరినీ చంపేది మంచిదా ధర్మమా అనే ప్రశ్న వస్తుంది. అవుట్ కోసమే నేను యుద్ధం చేసేద్దాం చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి కృష్ణ భగవంతుడు అర్జునుడికి వచ్చిండే చాలా పెద్దతర రోగము, దానికి పెద్ద ముందే ఇల్లానింటే అర్జునుడికి వచ్చిండే రోగం ఏమది, ధర్మ అధర్మం తప్పుతోంది. దాన్ని ఇంకా స్వధర్మ అయినా వాడు క్షత్రియుడైనా ధర్మం కాపాడాలా, దాన్ని ఇడిచేసింది నేను భిక్షమెత్తుకుని పోతానంటే చెప్పేకొచ్చిండ. అవుట్ కోసము వీడికి మనకి ఇప్పుడు సన్నది ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే పెద్ద కాయల వాసే క్యాన్సర్ అట్లా అది వచ్చిండే అంటే క్యాన్సర్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అవుట్ అనిందే. సాక్షాత్ కృష్ణ భగవంతుడు వాళ్ళకి మోక్షం విచారమే చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు మోక్షం విచారము స్టార్ట్ అయ్యింది. సో దాన్ని మనం చూస్తూ పోతా ఉన్నాము. ఈ 2వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇంకా 11వ శ్లోకాల వరకు మనం అవన్నీ ఏం చెప్పలేదు, నేను ఊరికే చేసుకొని పోతాను. ఈ అధ్యాయంలో అట్లే వస్తుంది. నేను పెట్టుకుండే పుస్తకం వచ్చిందే గీతా ఉపన్యాసాలు, దీని కొడైనరసపుర స్వాములు
కన్నడలోనే డిటెక్టివ్ పుస్తకం మాదిరి రాసిండారు. ఇది సులువుగా పోతుంది. మనం భాష్య చదివే మొదలు శంకరాచార్యులు భాష్య రాసిండారు కృష్ణ భగవంతున భగవద్గీతకి. శంకరాచార్యులు మనం దీన్ని ఇట్లే అర్థం చేయల్లా, ఇట్లా అర్థం చేస్తే సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా తత్వంలో మనము ఎవరు కావాల్సిన కనుక్కోవచ్చు అంటూ చూపించిండారు. దాన్ని మనం డైరెక్ట్గా భాష్య చదివకపోతే మనకు అర్థమైంది కష్టమైంది. నేనింటే ముందు ఆ స్వాములు సులుంగా రాసింది పుస్తకాలు దాన్ని చదువుకొని ఆమనిక భాష పోవాలా. ఇప్పుడు ఇక్కడ పోతామంట. ఇక్కడ మనము ఈ అధ్యాయం లోపల ఈ చాప్టర్ పేరు గీత ఉపదేశాల ఉద్దేశము అనేది స్టార్ట్ అయింది. ఈ ధర్మయుద్ధము ఇది పాపం ఎట్లయింది అర్జునుడు తప్పక తెలుసుకోండాడు. అంటే నేను చెప్పిందే యుద్ధం చేసేదే ధర్మము, వాడికి అదే ప్రశ్న వచ్చింది. యుద్ధం చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే మా తాత ముత్తాతలు గురువులు అందరినీ చంపల్లా అనిందే. అప్పుడు వాడు నేను యుద్ధం చేసేది ఉంటా బాణాలు పెట్టేసిండే. అప్పుడు కృష్ణుడు చెప్తాడు తప్పు, ఎట్లా ఎట్లా ఇది ఎట్లా మనకి సమంజసం అవుతుంది, అర్జునుడికి ఎట్లా కన్విన్స్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ అంతా చెప్పుకొని పోతారు. ఆత్మన విచారం వస్తుంది, దాన్ని చూస్తూ పోతాం. ముందుకు మనకి ఇంకా క్లియర్ అయితే వస్తుంది. ఇది అర్జునుడికి ధర్మం యావది అధర్మం యావది. ఇప్పుడు వాడిని చంపితే ధర్మమా, నేను చంపక ఊరికి ఈడిస్తే అధర్మ అనే ప్రశ్న వచ్చింది. దీనికి మనం ఒక ఉత్తరం ఇచ్చింది. మీ ఎవరైనా ఈ ప్రశ్న అడుగుతారు, మీరు ఫారినర్స్ అడుగుతారు, యువత మన బిడ్డలే అడుగుతారు, ఇక్కడ ఉత్తరం ఏంటి చూస్తాం. అర్జునుడు వీళ్ళందరినీ చంపితే రక్తపాతం అవుతుంది. ఇప్పుడు కరోనా వచ్చి ఎన్ని జనాలు చచ్చిపోయారు, అట్లా చచ్చిపోతారు, అంత జనాలు చచ్చిపోతారు. యుద్ధం అంటే ఏమనుకుంటున్నాం మనము, 18 అక్షయోని సైన్యుల లోపల ఎట్లెట్లా పెద్దోళ్ళు భీష్మ పితామహ అట్ల వాళ్ళు ఇట్ల వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఈతో పాండవుల తోటి ఉండే వీళ్ళందరూ చచ్చిపోతారు. 5 పాండవులు నిడిచి ఇంకా వీళ్ళతో ఉన్నోళ్ళు వీడు అభిమన్యు ఆమెనుక వీడు భీముని కొడుకు అందరూ చచ్చిపోతారు. వీళ్ళతో వస్తున్నాడు రాజులు సైనికులు అందరూ చచ్చిపోతారు. ఇది ఒక మరణ హోమ. కరోనాలో ఇప్పుడు అవుతా ఉంది కదా, ఇండ్లు కొను ఒకరో ఇద్దరో పోతూ ఉండేది మనం చూస్తూ ఉన్నాం కదా, అట్లా హోమ ఇది అంట నిందే. అట్లా యుద్ధం చేయొచ్చా చేయకూడదా అనిందే. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మనకు కన్విన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక జడ్జి ఉంటాడు, ఆ జడ్జు ఒకడిని తీర్మానం చేసి ఉంటాడు. ఏమంట, హీఈస్ ఎ మర్డరర్, ఒకటి కాదు మస్తు కొలేజ్ చేసుకొని వచ్చింటాడు. ఇప్పుడు వానికి ఏం చేయాలా, మరణదండన ఇయ్యాల, ఈ రేప్ వాడు అనౌన్స్ చేయాలా అంటూ ఉన్నప్పుడు అక్కడ వానికి ఎనుకలది బ్యాక్గ్రౌండ్ గుర్తవుతుంది, ఆ దొంగది, వీడు నిజంగా జడ్జి కొడుకే, ఈ కొడుకు చిన్నప్పుడు ఎక్కడో కలిసిపోయిందే, ఎట్లో దొంగల జట్లో పెరుక్కొని వాడు మర్డర్ దొంగ పెద్ద దొంగ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు వాడు నా కొడుకు నిందే డిసిషన్ను తప్పు చెప్తే, లేదు వాడు మర్డర్ చేయలేదు అని చెప్తే ధర్మమా అంట ప్రశ్న ఇంతే. దీన్ని పెట్టుకోండి మనకి ఈ అర్జునుడు యుద్ధం చేసే ధర్మ లేదా గుర్తైపోతుంది. లెక్కేసుకోండి మనము అది పులి అనుకొని బాణి మిడిస్తాము, బాణి మిడియల్లా అంటూ పెట్టుకుంటాను, ఇంకేం ఏడ్చి ఇడియల్లా అన్నప్పుడు ఆవు ఉంట గుర్తయితే మనకి ఇడిచక మనసు వస్తుందా అంటే అర్జున్ చెప్పేది. అదేమో సరే, బరీ ఆవు అయితే సరే చెప్పుకున్న పర్వాలే, ఎంత అధర్మం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయలేదు అని పెట్టుకోండి, ఏమవుతుంది అప్పుడు? అర్జున్ చెప్పేది నేను వాళ్ళందరినీ చంపేస్తాను, నా తాత ముత్తాతలు నన్ను ఎత్తి ఆట ఆటాడిచ్చిండారు అంట. నేను వాళ్ళని చంపుకుంటే అప్పుడేమవుతుంది, అధర్మం పైనకు పోతుంది. ఎప్పుడు అధర్మం పైనకు పోతుందో అప్పుడు జనాలకి న్యాయం చిక్కలేదు, అన్యాయం అయ్యక షురువు అవుతుంది. ఇప్పుడు ఇన్నేళ్ళు కాంగ్రెస్ ఉండింది, కాంగ్రెస్ ఇట్లే మోసం చేసుకొని వచ్చా, అన్ని మోసాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ వచ్చి ఇప్పుడు కూడా వీళ్ళు మంచి చేసేటంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేసే తప్పు ఉంటేనే చెప్తా వస్తారు. చూడండి, వ్యాక్సినేషన్లు తీసుకోవద్దండి, వ్యాక్సినేషన్లు తీసుకుంటే ముందుకు పుట్టే బిడ్లు ఎచ్చు తక్కువైతారు, ఇట్లంతా కాంగ్రెస్ వాళ్ళు ప్రొపగెండా చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకుంటారా లేదా అడగండి, వాళ్ళ ఇంట్లో అందరూ ఫస్ట్ వేయించుకుండేదే వాళ్ళు.
ఇట్లా మోసాలు చేస్తారు, ఇప్పుడు చేస్తూ ఉంటారు ఇవి. సో దాన్ని ఇంకా ఇట్లా వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎత్తిగా ఏమిటికొస్తారేమో, వాళ్ళు దుడ్డు సంపాదించేయాలా, మోసం చేయాలా, ఇది ఇప్పుడు సరితైన రాజ్యం దాకుంటే వీళ్ళు పైనకు వచ్చేస్తే అప్పుడు ఎంత మోసమవుతుంది. ఇప్పుడు మన దేశంలో ఉన్న బ్యాంకుల్లో వీళ్ళు చాలా చేసింటారు, చాలా శ్రీమంతులు ఉంటారు అనేవాళ్ళు మనకంతా కొత్తు. వీళ్ళు ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ వచ్చిన దానికే అందరిది బ్యాంకులో ఎవరెవరు సాలం చేసిండారో వాళ్ళు ఇయ్యల్లా, ఇయ్యలేదంటే వాళ్ళ ఆస్తి పైన మనము రైడ్ చేస్తామంటే చేసిరి. కాంగ్రెస్ వాళ్ళంతా లంచం తిని వాళ్ళకంతా కోట్ల కొద్దీ ఇప్పిచ్చేసిండ్రీ. ఇప్పుడు బ్యాంకులు నష్టం కాదు, బ్యాంకులు నష్టం అయితే అంటే మన నేషనల్ వేస్ట్. అప్పటికి మోదీ సర్కారం ఏం చేసే, వాళ్ళు ఫస్ట్ అరెస్ట్ చేస్తాము, వాళ్ళ ఆస్తిని అంతా మేము తీసుకుంటామంటే వాళ్ళు చెప్పుకా చేయక వేరే వేరే దేశాల్లో పోయి కూర్చోండ్రి. ఆమెనికి ఏం చేశారు మోదీ గవర్నమెంటు, మీరు అక్కడే ఉండండ అంటని ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పరి, వీళ్ళు ఇట్లా సన్న పనులు చేసి వచ్చింటారు, మీరు వాళ్ళని నమ్మిస్తే సరే, లేకుంటే మీ పైన మేము కేసు చేస్తాము అని కొనక వాళ్ళు ఊంసొప్పించారు వాళ్ళని. మీరు పోండా, మేమే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ దేశం చేతికి ఇచ్చేస్తాము అంటండి. ఎలా అంటే నరేంద్ర మోదీ న్యాయం అనేదంతా గుర్తుండే. అప్పుడేం చేశారే మూసుకొని వాళ్ళు ఇప్పుడు అది ఎంత 18,00,000,000,000,000 మేము ఇప్పుడు ఇస్తాము అని చెప్పిందే ముగ్గురు అట్లా వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేమేమైనా అధర్మానికి ఏమైనా సపోర్ట్ చేస్తే ఇట్లా వాళ్ళు మస్తుగా అవుతారు. నష్టమే ఎవరికి, వేరే పూర్ మెంబర్స్కి అంతా నష్టం అవుతుంది. దానికి ఇప్పుడు వీళ్ళకి శిక్ష ఇయ్యల్నా వద్దా చెప్పండి మీరు. వాళ్ళు మన చుట్టాలప్ప, నరేంద్ర మోదీ వాళ్ళకి చుట్టాలే కావాలా? గొతైన తక్షణం వాళ్ళని ఇడిచేస్తే మంచిదైదే చేయకూడదు. జనాలకి న్యాయం యావది, ధర్మం యావది, అక్కడ అప్పుడు వీళ్ళంతా వచ్చలేదు. చుట్టాలు మా వీళ్ళు అవన్నీ తీసుకొని వస్తే ధర్మం అయ్యలేదు. అట్లా ఇప్పుడు లెక్కాచారం వచ్చిండేది. సో యుద్ధం చేసేది కరెక్ట్ అంట కృష్ణ భగవాన్ చెప్పిండే, సరిగ్గుంది అంట ఆయా. ఇంతంతా మనకు అర్థమాయా. ఇంతవరకు అర్జునుడు ఏం చెప్తా ఉండే, నాకు ధర్మ విచారం తెలివించు అట్లా ఇట్లా, నేను నీ స్నేహితుడు ఇట్లంతా చెప్తా ఉండే. ఇప్పుడు ఏం చెప్తా ఉంటాడు గుత్త, ఇక్కడ 2వ అధ్యాయంలో ఇక్కడ నేను నీ శిష్యుడు, నాకు ఏమీ గుర్తులే, నువ్వు నాకు సరిగ్గా నాకు దాచూపించాలా అంట చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇన్ని దినాలు స్నేహితుడు ఇట్లంతా అంటా ఉండే, ఇప్పుడు నేను నీ శిష్యుడు ఉంటాడు. ఎప్పుడు శిష్యుడు భావం అవుతుందో అప్పుడు గురువులు నిజంగా తత్వం బోధించేస్తారు అంటే నిందే. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఈ అర్జునుడికి ఈ శిష్యుని భావం వచ్చి ఆ కృష్ణుడు నేను నాకు సాక్షాత్ గురువు ఉన్నట్లా నాకు ఇప్పుడు బోధించేయాలంటే అడిగిన దానికి ఇట్ల కారణమయ్యేదానికి కారణమేమి అంటే, వానికి వెనకల జన్మంలో ఏమో కొంచెం పుణ్యం చేసిండే, అవుట్ కోసము వానికి ఇప్పుడు అతను అనిపించి ఆ కృష్ణుని దగ్గర నేను శిష్యుడు నాకు సరిగ్గా బోధ చేయంటే అడిగింటాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇది యుద్ధం సందర్భం కాదు. ఎన్నో జనాలు మన చుట్టాలు దగ్గరోళ్ళు కరోనాలో వచ్చి చచ్చిపోయిండారు. అకస్మాత్ ఇది కరోనాలో వచ్చి వాళ్ళు పైన మనకు దుఃఖమవుతా ఉంది. ఎప్పుడు దుఃఖమవుతుందో మనం పని చేసేది పైడిస్తుంది, మనకు పని పైన ఆసక్తి వచ్చలేదు. ఏమిటికి ఇది కారణము? ఇప్పుడు మనకేం యుద్ధం లేదు, మాకేమ మహాభారతం కాదు. మన జీవనంలో ప్రతి దినము మనకి యుద్ధం అవుతూ ఉంటుంది, ఇది మన యుద్ధము. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లయ్యే కారణమేమి మాకు వద్దు. ఇప్పుడు ఎవరునూ శాశ్వతంగా బతికిండలే పోతారు, అయితే వాళ్ళ వయస్సు అయ్యకపోయి ఉంటే బాగుంటా ఉండే. ఇంకా చిన్న వయసు వాళ్ళ బిడ్డలకంతా ఇంకా పెండెంట్లు కాలేదు, వాళ్ళ పనులు పూర్తి ముగియలేదు, పోయేస్తే మనకి దుఃఖమైతుంది కదా, కారణమేమి? ఇప్పుడు దుఃఖం వచ్చింది, దుఃఖం వచ్చిందాక మనకు వద్దు, ఆ దుఃఖం దాకూడదు, నేను దుఃఖం పడకూడదు, పడితే నా పని చెరిపోతుంది, ముందుకు నాకు నిద్ర వచ్చలేదు, నా ఆరోగ్యం చెరిపోతుంది, అంత గొత్తు మరి నాకు ఇట్లా అయితా ఉంది. ఇలా ఇది మన యుద్ధం. అందరికీ యుద్ధమే కావాలా అనేదేం లేదు. అక్కడ యుద్ధం సందర్భం వచ్చింది నాకు కృష్ణ భగవంతుడు చెప్పిండాడు. ఇది అందరికీ ప్రతి దినము మన జీవనంలో పుట్టినప్పుడు ఇంకా చచ్చే వరకు ఇట్లా యుద్ధాలు మస్తుకొస్తుంది. అయితే మనం ఆ దుఃఖం ఇంకా తప్పించుకోనక వెళ్ళే. ఇప్పుడు ఇది ఏమిటికంటారు, అర్జునునికి ఏమొచ్చిండేది, శోక మోహము.
ఇవన్నీ సంస్కృత్ వర్డ్లు. శోకము అంటేమే దుఃఖము, మోహము అంటేమే ప్రీతి. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం చేయకూడదు అంటే యాలొచ్చ దుఃఖమైంది. ఇప్పుడు మన చొంపన్న చంపకూడదా? యాళ్ళ ఇట్లా వచ్చే కారణమేమి? మోహము. ఎవరిపై మోహము? వీళ్ళు నా తాత, వీళ్ళు నా కొడుకులు, నా అంతమ్మండ్లు, నా జట్లో పెరిగిన వాళ్ళు, నా గురువులు. ఇప్పుడు వీళ్ళని చంపితే ధర్మ అధర్మ అక్కడికి వచ్చి చూడండి. మనకు అట్లా కాదు. అప్పటికే మీకు ఆ జడ్జిది ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళని అయ్యే కారణమేమి? ఇప్పుడు మనకి మనం ఇడిచిపోయారు కదా కరోనా వచ్చే వాళ్ళపైన మనకి మోహము, మనం కొత్తలాకున్నట్ల మోహము. మనం పెండ్లాం పెట్టుకోండే ప్రీతిలాగా ఉండొచ్చు, అయినా మనకి గుర్తు మనకి ఈ మోహం నేను పెట్టుకోకూడదు ఉంటా. ఆ అటాచ్మెంట్ అంటాం చూడండి, ఇది దీన్ని ఏమంటారు? మోహము. మోహం ఇంకా నాకేమైతా ఉంది? దుఃఖమైతా ఉంది. అంతే, ముగిసిపోయ, ఇది నా యుద్ధము. సో ఇప్పుడు భగవద్గీత నాకు కావాలన్నా, రాజులకు మాత్రం కావాలన్నా, అందరికీ కావాలా? ఇట్లు మనం తెలుసుకోవాలా, దీన్ని వాళ్ళు ఇట్లు చెప్తా వస్తారు. సో బుద్ధుడు చెప్పేది ఏమిటంటే, ఆశ దుఃఖానికి మూల కారణము. ఆశ అంటే ఏమి? నా కొడుకులు, నా బిడ్లు, నా దేహం పైన, నా పెండ్లము, బిడ్లు, నా కారు, నా ఆస్తి పైన నాకు మోహము, అటాచ్మెంటు, అభిమానము, తాదాత్మము, అవుటకోసరము నాకు దాన్ని ఇంకా దుఃఖమైతా ఉంది. ఇప్పుడు ఈ శరీరము సత్యమా? నా పెండ్లము, బిడ్లు, నా ఆనతుమండ్లు, తల్లి తండ్రులు అందరూ సత్యమా? ప్రపంచం సత్యమా? ఇవన్నీ ఇంత ఉంది కదా ప్రపంచం అంటే, ఇంతే. వేకింగ్ స్టేట్లో ఉండేదే ఆరు అర్ధ డజన్. ఇవి సత్యమా అనేది విచారం చేయండి. మన సత్యం అంటే యావది, అసత్యం అంటే యావది? సత్యం అంటే నిజంగా ఉండేది, నిజంగా ఉండేది. అసత్యం అంటే నిజంగా లేకుండేది. ఇవి రెండింటికి యావటి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? పాంకి వెళ్ళినా పగ్గానికి వెళ్ళినా, పగ్గానికి ఎలా అంటే సత్యంగా ఉండేది అదే. మరి పాంకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాయంటే నాకు తిగిలేతుంది, అంతే. ఆ తర మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిండే ప్రశ్న అర్జునుడికి ఇది. ఇప్పుడు మనకి మన పుట్టు సావు, మనమంటే శరీరమా లేకుంటే ఆత్మ అంటే ఏమి, దీని విచారాలంతా చెప్తా పోతారు. మనకి ఇప్పుడు బేస్మెంట్ రెండో అధ్యాయం చాలా ముఖ్యము. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ ఉపనిషత్తులు, భగవద్గీత అన్నిట్లోనూ ఒక ట్రిక్ ఉంటుంది. మొదలు ఏం చేస్తారు? సారాంశంలో అంతా చెప్పేస్తారు ఆ సీడ్ ఫారంలో. ఆవిడ ఇంకా మిగిలిండే ఇంకా వేరే వేరే అధ్యాయాల లోపల దాన్ని ఎలాబరేట్ చేసిందే, ఎక్స్పాండ్ చేసుకొని చెప్పుకుంటూ పోతారు. అక్కడక్కడ దానికి తక్కంతే సాధనలు చెప్పుకుంటూ పోతారు. ఇంతే భగవద్గీత. ఇది మనకి వచ్చిండే కష్టము, దానికే మనకు వచ్చిండే ప్రశ్న ఇది. ఇక్కడ శిష్యుడు ఉంటే ఏమి అంటే అర్థము. ఎప్పుడు మనం శిష్యుడు అవుతామో మనమే మనకునిస్తామో, గురువులు పాదాలు కడగల్లా, వాళ్ళ బట్టలు ఉతికియల్లా, వాళ్ళ సేవ చేయల్లా, కాలు పిసుకల్లా, ఇవనుకొనిస్తాం. అవి ముఖ్యం కాదు, గౌణము, సెకండరీ. మరి ఏం చేయాలా? నా లోపల ఈ నేను అహంకారం డిజాల్వ్ అయిపోవల్లా, అంటే నా అంతఃకరణ మనసు పూర్తి శుద్ధం కావాలా, అది కావాల్సింది. ఇక్కడ అది కావాల్సింటే ఏం చేయాలా? మనం ఈ తత్వం చరిత్ర తెలుసుకోవాలా. తెలుసుకున్న తక్షణము ఉత్తమాధికారి అయితే తత్వంలో నిలుచుకోవచ్చు, నచికేతన మాదిరి. కాకున్నప్పుడు మనం సాధనలు చేసి మన అంతఃకరణ శుద్ధి చేసుకొని ఆ వెనుకలు ఉండే పరమాత్మన రిఫ్లెక్షన్ ఇంకా బాగా మనకి అవుట్లోపన అనుభవం కావాల, అవుట్ కోసం ముందరకు పోతున్నట్టు. సో ఇవటి కోసం మనకి గీత ఉపదేశము స్టార్ట్ అయింది. ఈ సాధన చేసేవాళ్ళు మూడు తరాలు ఉంటారంట. ఒకటి పామరులు. పామరులు ఉంటే ప్రాణీల మాదిరి. ఎట్లా?
వాళ్ళకి ప్రాణికి ఏం గుర్తు అవుతుంది? ఇప్పుడు యావది ఉంటే దాన్ని తింటుంది ఉంటుంది అంతే, ఆయా టైంకి ఆకలైనా తినేది, ఏమైనా అయినా చేసుకునేది అంతే. దానికి ఉండేది ఏమి? ఆకలి, నీళ్లు, బిడ్డలు పుట్టించేది, మూడు దినం చచ్చిపోయేది. ప్రపంచంలో కొంత జనాలు ఇట్లుంటారు అంతే, వాళ్ళకి ఇంకేమొద్దు. వీళ్ళకింత కింద వాళ్ళు ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా చేసి మోసం చేసినా సరే ఈ శరీరం సుఖం ఉండాలనిందే ఈ వీరప్పుడు మాదిరినో అంత పోకుండానో సుళ్ళు చెప్పేది, మోసం చేసేది, అంత చేసిందే దుడ్డు ఎట్లో సంపాదించేయాలా, ఈ దుర్యోధనులు చేశారు కదా అట్లా చేసిందే ఒట్లో నేను సుఖంగా ఉండాలా అంటే వాళ్ళ అర్థమేమి, ఈ శరీరం సుఖంగా పెట్టుకోవాలా, అరమనే కట్టుకోవాలా, ఇంట్లో స్పూన్ టు ఫ్రిడ్జ్ కంఫర్ట్ ఉండాలా, నేను నా పెండ్లము నా బీట్లు సుఖంగా ఉండాలా అనే జనాలు కొందరు. కరెక్టే, సుఖం ఉండాల్సింది ఇవన్నీ కావాలా, ఆ టెంపరీగా అతి ఫిజికల్ లెవెల్ నాట్ అట్ ది మెంటల్ లెవెల్ అట్లుండల్లా, బట్ ఉండల్లా అనింది ప్రాపర్ ఛానల్ ఎడి చేసి మోసము వంచము వేరే వాళ్ళకంతా సుళ్ళు చెప్పి వాళ్ళకి కోలే చేసి వాళ్ళకి హింసించి నువ్వు సంపాదన చేసుకొని సుఖం పడితే పడచ్చా, ఇది మన ధర్మమా ఉందా, మన నిజమైన తత్వంలో మనం నిలుచుకోనే అయిందా అయ్యలేదు అంటే అప్పుడు ఇడిచిడల్లా అనింది. ఇట్లా రెండవ వాళ్ళు. మూడో వాళ్ళు ఎవరు? ముముక్షులు. ఇప్పుడు మనము ఉంటే ఎవరైనా కానీ నాకు నా నిజమైన తత్వం ఏమి, ఈ శరీరం సత్యమా ఆత్మం సత్యమా, మరి ఇది ఎక్కువ తెలుసుకోవాలా, మరి నేను ఎప్పుడు పర్మనెంట్గా హ్యాపీగా ఉండాల, 24x7 ఈక్వల్స్ 100% ఆనందంగా ఉండాల్సి ఉంటే యావది నాకేమి తొందర చేయకూడదు. ఒకసారి సావు కావచ్చు, ఒకసారి యాక్సిడెంట్ కావచ్చు, ఒకసారి ఇంకేమో కావచ్చు, బట్ నా మనసు ఎప్పుడు ఏరు పేరు కాకూడదు, బ్యాలెన్స్డ్ మైండ్గా ఉండాలి, అట్లా చేస్తే చేయాలి అంటే మోక్షం ఒకటేద్దావా, దీన్ని ముముక్షులు ముముక్షులు అంటారు. ఇది ఎవరికొద్దు? అందరికీ కావాలా, దాన్ని ఇప్పుడు మనకు చెప్తా ఉండాలి. మనం ఇప్పుడు ముముక్షులైనాము, ముముక్షులు కావాల్సింటే వెనకల జన్మంలో ఏమో సాధన చేసిండాల, అయ్యలేదా. నేను చూసినాను కొన్నిసార్లు మనకు చాలా దగ్గరోళ్ళే ఉండొచ్చు, అట్లా వాళ్ళకి విచారాలు చెప్పినా ఇష్టం అయ్యలేదు, ఏం చెప్పిండేదే చెప్తారు వీళ్ళు ఉంటా అనిపించచ్చు, బట్ ఎవరో కోటిలో ఎందరో కొందరికి ఈ విచారాలు నాకు కావాలా నేను వినాలంటారు, అది మనం సంతోషం పడాల్సిండేది. బట్ ఇది కూడా అంత సులభంగా వచ్చేలేదు, మరి ఎట్లొచ్చే మనకి ఎనకల జన్మంలో ఏమో పుణ్యం చేసి ఏమో దాన ధర్మాలు, లేకుంటే ఎట్లా వెనకలు ఎవరో గురువులు చిక్కో మనకి కొంచెం దావచూచిన దానికి ఇప్పుడు మనకు కొంచెం ఆసక్తి ఉంది అనేది చెప్తా ఉండేది. సో ఇప్పుడు 11వ శ్లోకము, ఇప్పుడు ఇక్కడ ఇంకా భగవంతునిది ఉపదేశం స్టార్ట్ అయింది అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ. సో అక్కడికి ఇప్పుడు నేను 2వ అధ్యాయంలో 12వ శ్లోకం ఇంకా 15 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ చాప్టర్. మనకి ఎప్పుడు సావు లేదు అంట చెప్తా ఉండేది హెడ్డింగ్. చూడండి ఎట్లుంది, మనం ఎప్పుడు చచ్చేవాళ్ళే కాదు, ఎంత బాగుంది చూడండి. ఎలా ఇప్పుడు ఈ విచారం చెప్తా ఉండరు, మనము మన దగ్గర వాళ్ళనో వాళ్ళను కడుచుకొనేసి అయ్యో వాళ్ళు పోయి వేసిరే లేదే లేదే అంటా ఉన్నామే, యావదం పెట్టుకొని మనం చెప్తా ఉన్నాము శరీరం పెట్టుకొని. ఇప్పుడు మరి మనకి సావే లేదు అంటే వీళ్ళు ఏమో చెప్తా ఉండరు కదా, యావదని కూర్చి వీళ్ళు చెప్తా ఉండరు ఆత్మను కూర్చి. మరి నేను శరీరమా ఆత్మ అంట, ఇప్పుడు దీన్ని మనము డిసైడ్ చేయాల్సి పడుతుంది. దానికోసము ఇప్పుడు మనకంతా వెనుకలంతా చెప్తా వచ్చి మనకి యాక్చువల్లీ ఇప్పుడు పోనియప్ప, ఇంత చిన్న వయసు పోకూడదు ఉండే పైడిచిరి, ఇప్పుడు పోలేదు అని పెట్టుకోండి, ఇంకెన్నేళ్ళు జీవనం చేయొచ్చు, 100 ఏండ్ల కానీ 100 ఏండ్ల ఇంకేమి, ఒకసారి పోవలనో లేదో పోవాల, మరి యావది శాశ్వతమో శరీరం శాశ్వతమా లేదు, మరి ఇప్పుడు ఈ శరీరం కూర్చి నేను దుఃఖం పోతా ఉన్నాను కదా నాకు సరియా
అది యావదే శరీరం కానీ నా శరీరం కానీ వేరే వాళ్ళ శరీరం కానీ మనం ఈ ఒక ప్రిన్సిపల్ని బాగా అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడే దుఃఖం అయ్యేలేదు అంట. ఇప్పుడు నాది షర్టు పాత అయిపోతుందబ్బా, తీసి పారేస్తాను, కొత్త షర్ట్ వేసుకుంటాను, ఏడియల్నా? ఎవరైనా ఏడిస్తారా? ఏడిచేద్దాం. మరి ఈ పాత షర్టు ఆత్ముడు పాత షర్టు లేకుంటే పాత షర్ట్ కాకుంటే కానీ ఇంకా చిన్న వయసు ఉండొచ్చు, బట్ ప్రారంభం దాన్ని ఎవరు తప్పించకైతుంది? ఎంకల జన్మంలో మనమే అడుక్కొని వచ్చిండే, నేను ఇన్నేంటి ఉంటాను, నేను ఏం చేసినాను, దాని తక్కంతే నేను ఏం చేస్తానో నాకు అది రివర్స్గా వస్తుంది, చెండు నేను కోడు కొడితే నాకే వస్తుంది, దాని ఇంకా నేనేం చేసినానో నేనే అనుభవించాలా, దీన్ని తప్పించకి ఎవరు చేస్తాను అవుతుందా? వాళ్ళు పొవ్వాలి అంటుండే, ఫిక్స్ ఉండే ఇది. ఇప్పుడు అదే ఎన్నో జనాలు ఆసుపత్రికి పోతారు, వయస్సు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా యోస్తారు. ఇది మన ప్రారంభము, దీన్ని ఎవరు తప్పించే కయ్యలే. బ్రహ్మలిపి అంట చెప్తా ఉండేది. ఇప్పుడు మనం దాని దుఃఖం పడదునా అంటే ప్రశ్నేసుకోవాలా. మన దుఃఖం వచ్చే కారణమేమి? మోహము. మోహము ఇంకా దుఃఖము అనింది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగా అర్థమైతే ఇచ్చిండాను వేరే టైంలో. ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళు అమెరికాకి ఎక్కడో పోయి ఉంటారు, సరే నింతే వాళ్ళు ఇంటికి వాపసు వస్తారు, ఇండియాకి వస్తారు, వచ్చిన తక్షణం వాళ్ళ ఇంటికి వస్తారు, వచ్చిన తక్షణం వాళ్ళ ఇల్లు కాలిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వచ్చినారు, మొగుడు పెండ్లారు, లబలబ నోరు కొట్టుకుంటూ ఉన్నారు, అయ్యో మా ఇల్లు కాలిపోయా కాలిపోయా అనింది. వీళ్ళకి దాని వెనకలు బ్యాక్గ్రౌండ్కి వచ్చలే. అంతలోపున పక్కింటోడు వాళ్ళ కున్నోళ్ళు, మీరే నోరు కొట్టుకుంటారు, ఆ ఇల్లు మీది కాదు, మీరు లేకున్నప్పుడు మీ కొడుకు బేరే వాళ్ళకి అమ్మేసిండడం ఉంట అన్నారు. ఇంతేనప్పా వాళ్ళ చెవులకి మడిచిందే, నా మా ఇల్ కాదా అనిందే. ఆ దుఃఖము ఇమీడియట్గా పోయిడ్చే. చూడండి ఇప్పుడు నగేశ్వరు వచ్చారు, నగిరేంటి ఏం లే కాదు, ఆ దుఃఖం లేదు, యాలా ఆ ఇల్లు నాది కాదు. ఇప్పుడు ఆమెనికేమాయా, 5 నిమిషాల్లో వాళ్ళ కొడుకు వచ్చా, అక్కడంతా ఆఫ్ చేస్తూ ఉండరు, వీళ్ళు పిలిపించిండరు, అంతా ట్రై చేస్తూ ఉండరు, ఆఫ్ చేసే అంతా అంటుకునేసింది, ఎంతో అంతా నష్టమైపోయింది. వాళ్ళ కొడుకు వచ్చే, కొడుకు వచ్చింది, వాడు లవలవ నోరు కొట్టుకోనకి షూరు చేసా. వాడు అయ్యి చెప్పి, కాదురా అమ్మిడిచింట వంట కదరా, ఇంకెవరా నువ్వు నోరు కొట్టుకుంటావు ఉంటా, అయ్యా నిజము అమ్మిడిచింటిని వాళ్ళు టోకన్ అడ్వాన్స్ ఇచ్చింటారు, రిజిస్టర్ చేయించుకోలే, మాకొద్దు, మాకు అపశకరమాయానిందే, వాళ్ళు మాకు దుడ్డు వాపస్ తెచ్చిచ్చేసి, మాకు అది కాలేదు, మందే ఇల్లు అనరి, ఇప్పుడు తిరిగా నోరు కొట్టుకునే షూరు చేసరి. అయ్యే కారణమేమి? ఇదే చూడండి, మోహము, అటాచ్మెంట్, తాద్యాత్మ, నేను నాది అనేది మనకి ప్రాణం పెడతా ఉండేది. ముద్ర ఎత్తుకుంటానే వాడు నాది నోరు కొట్టుకునే షూరు చేసే, మొగుడు పెళ్ళాలి ఇద్దరు. ఎప్పుడు నాది కాదు ఉంటా పక్కింటి వాడు చెప్పిన తక్షణమో ఆ దుఃఖం పైడ్చే ఇమీడియట్గా, ఇమీడియట్. నెక్స్ట్ వాళ్ళు కొడుకొచ్చా మందే అనే తిరగా దుఃఖం స్టార్ట్ అయ్యా. ఇదేం వచ్చిపోయేది దుఃఖము, యానిట్లయితే ఉంది. కారణం ఏం కొత్తా? ఇప్పుడు ఇల్లు నేనైపోయినాను, ఇప్పుడు ఇల్లు ఏమైనా కాలిపోతే నేను కాలిపోతానా? అట్లా ఇండ్లు మనసు చేస్తే ఇంక 10 ఇండ్లు కావాల్సిన సంపాదించేయచ్చు, బట్ ఆ టైంలో మనకు వివేకం ఉండలేదు, పైడిస్తుంది, ఎంత కష్టం పడి చేసింటామో అనిందే. మనకు అదే ఉంది ఒకటి, పెండ్లి చేసి చూడి ఇల్లు కట్టు చూడి, దాని కష్టం కొత్తే నేను చెప్తారు. అట్లా ఏమిటి ఇది? మోహము. మోహం ఇంకేమాయా? దుఃఖము. అర్జునునికి ఇట్లే అయితే ఉండేది, మనకు ఇట్లే అయ్యేది. ఇది అయ్యేదానికి కారణమేమి? మనం శరీరకి అర్థం చేసుకోండేది. ఏమర్థం చేసుకోవాలా? యావది ప్రపంచంలో నిత్యము అంటే అది నష్టం కాకూడదు ఎప్పుడూ. ఇంకొకటి అనిత్యము, అది నిజంగా మనకి కనపడిస్తూ ఉన్నప్పుడు అది నిజంగా ఉండేలే, అది అసత్యము. నిత్య అనిత్య వస్తు వివేక అంటాం మనము, ఆ వివేకము అనేది దాన్ని మనం ఇప్పుడు దాన్నే చూసుకోపోవాల్సింది. దానికి 2వ అధ్యాయం చాలా ముఖ్యము, మీకు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్లోకి ఉంది. మనం ఇది తెలుసుకుంటే మనకి ఈ మూమెంట్ని కనే దుఃఖం ఉండాలి. ఎట్లా చూడండి, అది ఒకసారి ఏమాయా ఇట్లా ఇంకొకడు వాడుకో ఇంత విచారాలు గుర్తుండే సాధన చేసిండే వాడు ఇట్లే వరకు ఉండాడు, వానదే ఇల్లు, వాడు ఇట్లే ఎక్కడో అవతలకు పోయిండే,
వచ్చే అంతలోపు వాడి నీళ్ళు కాలిపోతూ ఉంది, వాణిళ్ళే కాలిపోతూ ఉంది, బెరవణిళ్ళు. నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒకడు సాధన చేస్తున్నాడు, ఈ వీళ్ళు సాధన చేయకుండా వాళ్ళకి ఎట్లా దుఃఖమవుతుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను, యోనికి భగవద్గీత ఉపనిషత్తు విని కొంచేమైనా సాధన చేసిన వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు, వాడి ఎగ్జాంపుల్ చూడండి. వాడు ఇట్లా ఎక్కడో పోయిండే, వచ్చిన తక్షణం చూస్తే ఇల్లు కాలిపోతూ ఉండే, హరాంగా వాడు చేయి కట్టుకొని ఇట్లా నిల్చుకొని చూస్తూ ఉన్నాడు. ఇట్లా మామూలుగా అందరూ ఎట్లా చూస్తూ ఉన్నారు, వాడు అట్లే చూస్తూ ఉన్నాడు. పక్కలో ఉన్నవాడు అడిగేకి షురూ చేశారంట. మన ఫ్రెండ్ ఒకడు ఉండే, క్లోజ్ ఫ్రెండ్, వాడు జత్తులో వచ్చిండే, ఏ గూబా నీ ఇల్లు కాలిపోదాం కదరా, అందరూ బేరే వాళ్ళు లబలబ నోరు పుట్టుకుంటూ ఉంటారు, నువ్వు ఇవ్వాలరా ఆరాంగా మంచి ఎవరిదో ఇల్లు కాలిపోయినట్లు నువ్వు ఇట్లా చేతులు వేసుకుని చూస్తూ ఉండవు కదరా అంటే అంటారు. అప్పుడు వాడు చెప్తాడు, నాకు ఇప్పుడు ప్రశ్న వచ్చిందిరా అంటాడు. వీడేమిటంటే ఏడీరా అంటే నోరు పుట్టుకుంటే మన ఫ్రెండో. అప్పుడు వీడేం చెప్తాడు, నాకు ఒక ప్రశ్న, నీ ప్రశ్నకి ఎప్పుడు లేదా, ఇప్పుడు నోరు కొట్టుకునే టైంలో నువ్వు ప్రశ్నలు అడుగుతావు కదరా, కృష్ణ అర్జునుడు మాదిరి ఏం చెప్పు నీ ప్రశ్న అంటే అడుగుతాడు. కాదురా నేను పడుకోనే లేచి ఇప్పుడుతోనే వచ్చింది, లేచి వచ్చిన తక్షణం నాకేమాయా అంటే ఆ కనుస్తోపున నా ఇల్లు కాలిపోయింది, అక్కడ నేను లబలబ నోరు కొట్టుకుంటా ఉంటే ఏమైపోయా, నాకు కనసు వేకింగ్కి వచ్చేస్తుంది, హెచ్చరిక అయిపోయా, నేను చూస్తే నాకేమి కాలేదో, అంత సుళ్ళు ఉంటే గొత్తాయా, ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ నిజంగా ఈ ఇల్లు కాలిపోతుంది. ఇప్పుడు నేను యాబింటికి ఏడియలరా, కనసులో కాలిపోయా కదా ఆ ఇంటికి ఏడియలనా, లేకుంటే వేకింగ్ స్టేట్లో ఉండే ఈ ఇంటికి నేను ఏడియలనా చెప్పరా అంటే వాడు అడుగుతాడంట. చూడండి ఎంత బాగుంది ఇది, ఎవరికి విచారం అర్థమైంటుందో వాళ్ళకి దుఃఖమయ్యాలి. ఇంతే సేమ్ సిచ్యుయేషన్, ఎన్నోసార్లు మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చినాను, మనం ఇట్లా ఎగ్జాంపుల్ బాగా మెలికేయాలి. మన ఎగ్జాంపుల్సే, చిన్నప్పుడు నేను ఆట ఆడుతూ ఉన్నప్పుడు సోల్పోతే భోజనం చేస్తూ ఉండలే, రాత్రి అంతా మునుసుకొని 2 దినాలు భోజనం చేయక ఆటం చేసుకొని ఉంటుము. ఇప్పుడు అదే ఆట నా కొడుకుల చేతిలో, బిడ్డలు నా మనమండ్రి చేతిలో, వాళ్ళ చేతిలో అదే ఆట ఆడతాను, ఇప్పుడు సోల్పోతే ఏడిస్తానా ఎలా. అప్పుడు మోహము, ఆ ఆటపై నేను గెలియల్లా అనే మోహము, అటాచ్మెంటు, అభిమానము, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎట్లుంటుంది చూడండి. అదే ఇప్పుడు పెద్దోడు ఇంక నాకే అదే ఆట, ఇప్పుడు నేను సోలిస్తే ఏడ్చదు నత్తాను. కావాలంటే నేనే సోల్పోయినట్లు యాక్ట్ చేసిందే నా కొడుకుల్ని, నా మనుమండ్రుల్ని గెలిపిస్తాను. వాళ్ళు గెలిచి అంటే నాకి ఖుషి. చూడండి ఏమి ఇక్కడ ఏం వ్యత్యాసం అయితే ఉంది, అటాచ్మెంట్, నా నేను ఈ శరీరం పైన, నానే నా ఇల్లు పెండ్లో, దీనిపైన మనం మోహమీడియల్లా. చూడు ఇంత ఇంకేమి లేదు, ఇప్పుడు ముందుకు పోతాం, మనకు బాగా అర్థమైంది. ఈ సమయంలోన శోక మోహాలు మనకు బాగా అర్థమైంది, ఇప్పుడు దాన్ని మనం కలుసుకునే వరకు మనకు పర్మనెంట్ సొల్యూషన్ చిక్కలే, పర్మనెంట్ హ్యాపీనెస్ చిక్కలే. నేనేం చెప్పేది, అందరికీ సంతోషం కావాలా, ఎవరికి దేవతల్ని ఇంకా పెట్టి ప్రాణీల వరకు ప్రతి ఒక్కరికూ ఎప్పుడు సంతోషంగా ఉండాలా, ఎట్లా 24x7 ఈక్వల్స్ ఒక 80% ఆనందం ఉండి ఉన్నాయా, 100% కావాలి మనకు, 100 మార్క్స్ కడిగేవాళ్ళు మనం, దానికోసం మనకు 100% మనకు దుఃఖమే కాకూడదు అట్లా. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇస్ ఇట్ పాసిబుల్? బట్ ఒకటే దావా దీనికి, బేరేది మీరు ఏం చేస్తారో అన్ని విసిరే దొండికి తొప్పించుకున్నట్లయింది, ఇట్స్ నాట్ ది పర్మనెంట్ సొల్యూషన్. మీ వాట్ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ టెంపరీ సొల్యూషన్? మీరు ఫ్రిడ్జ్ తీసుకుంటారు 27 ఉండాలా సార్, రిపేర్ తాకూడదు ఎక్కడ వస్తున్నాను, అకస్మాత్ రిపేర్ వస్తున్నా ఫ్రీ సర్వీస్, అట్లా మనం తీసుకుంటాం కూడా. స్వామి మీకు ఒక 2 ఏండ్లు 3 ఏండ్లు వస్తుంది, ఆమెకు అది తీసిపారేం, యాడ్ ఎవరికి కావాలంటాం. సో వీ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్, ఆమెకు అది పర్మనెంట్గా ఉండాలి ఆ బెనిఫిట్. అట్లానే మనం అడిగేది అవుట్కి ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఒకటే తా, ఎంత బాగుంచోని అక్కడికి మనకి శోక మోహాలు పైడల, బుద్ధుని ప్రకారము ఆశ పైడల, ఆశ పోతే దుఃఖం ఉండలే, ఆశ మనకి దుఃఖానికి కారణం, అంతా ఒకటే, మీరు ఎట్లనో పెట్టుకోండి. శంకరాచార్యులు చెప్తారు ఈ విచారం వస్తున్నప్పుడు ఇక్కడ,
మన అందరికను ఇతర దుఃఖం వచ్చే దానికి కారణం ఏమిటంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు వాళ్ళు, మనం చూసినాము బట్ ఈ టైంలో ఇంకొకసారి మెలికేసేస్తానా మంచిది. ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది దుఃఖము అనేది. అక్కడ నసుకత్తుల సాయంకాలము, ఇంకేం రాత్రి ఎట్లుంది, పోతా ఉన్నాడు అక్కడ మనకి దిగులే, అక్కడ పాము ఇట్లా ఏడెత్తుకొని ఎట్లుంది వాడికి, అయ్యో కొరుకులేని చచ్చిపోతాను కూడా అక్కడ నిలుచుకో ఉన్నాడు. ఆ తోటి ఇంకా వస్తూ ఉన్నాడు, అది పాము కాదప్ప పగ్గము ఉంటాడు. ఇప్పుడు వీనికి ఏమైతుంది, వీడికి డౌట్ వస్తుంది, సంశయం వస్తుంది, ఏ కాదది అంట, దా అంట పిలుచుకొని పోయి వాడికి అక్కడ టార్చెస్ చూపిస్తాడు. అయ్యో పగ్గుమంటూ వానికి సిగ్గు అవుతుంది, అరే అరే నేను పాము ఉంటాను, నేను దిగులు పడిపోతున్నాను అనిందే. చూడండి మన లైఫ్లో ఇంతే అవుతా ఉండేది, అక్కడ ఉండేది పగ్గుము, ఆ పగ్గుముంది ఇంట ఉన్నట్లే నేను తెలుసుకోలే మొదలనే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం పొద్దు నేను ఎదుర్కొంటా ఉండలే, ఇలా వెలుగుండే నాకు పగ్గమంటే ఎప్పుడు గొత్తైపోతుందో, నాకు ఈ పాము అంటే నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకునే పాసిబిలిటీసే లేదు. ఇప్పుడు రాత్రి అయ్యే టైం అయింది దాన్ని, ఇంకా అప్పుడు నేను దాన్ని తప్పుగా పాము అనుకుంటుంది అనుకోండి, ఇట్లే పాము అంటే ఎప్పుడు అనుకుంటున్నా అప్పుడు నాకు పాము కొరుకుతుంది, నేను చేస్తే నేను చచ్చిపోతాను ఇంతే. ఇప్పుడు దీని ఏమంటాము, మనము సెకండ్ తప్పు చేస్తాము, మొదలనే తప్పు అది ఎట్లుంటుందో అది మనం చూసే తాలే పోవాలి, అది మొదలనే తప్పు. రెండోది దాని పొద్దును మనం ఇంకొకటి అనుకుంటాము, ఉండే పగ్గము చూసే దాలే. రెండోది నేను పాము ఉంట అనుకుంటుని, మీరు అనుకున్న తక్షణం అయిపోదు కదా, వాటికి అనుకోనేది కాదు అక్కడ, అది సత్యంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాసులు వచ్చిన తక్షణం నేను దాన్నే చెప్పింది, మనకి ఏమైనా ఇట్లా గొత్తులకు అట్లా అయిపోతే మనం కరెక్ట్గా ఉంది మనం అనుకో ఉంటాము. ఇప్పుడు మన ప్రకారం అనుకోనింది, మా ఇండియన్ ఐఎస్టీ టైం ప్రకారము శనివారము భానువారము సోమవారము మూడు దినాలు మిక్స్ చేయాలంట. నా మనసులో ఏముంది, ఈ పొద్దు రేపు మన్నాడు చేయాలంటే నేను అనుకో ఉన్నాను. నిన్న రాత్రి వాళ్ళకి మెసేజ్ చేసేటప్పుడు చూస్తాను, అర్రర్రే ఈ పొద్దే శనివారం, ఈ పొద్దు తెల్లవారు చేయాల్సిండే చేయలే, నాకెప్పుడు వరకు గుర్తుకాలే. దాన్ని రియల్గా నేను యోచన చేస్తున్నప్పుడు, ఓహో నేను ఇక్కడ మిస్టేక్ చేసినాను, అంతవరకు నేను చేసిండేదే కరెక్ట్ అని నేను అనుకున్నాను. అట్లే మనకు గుర్తున్నట్ల పామే సత్యంగా ఉంటుంది. విచారం చేసేంటే అప్పుడు అరర్రే ఇక్కడ నేను తప్పు చేసినాను అనేది గుర్తయింది. అట్లా వాడికి పాము సత్యంగా ఉండే టార్ అట్లా. రెండోది వీడు తప్పు చేసుకొని ఇస్తాడు పాము ఉంట, అప్పుడేం చేస్తారు, ఎవరు ఆతోటికి వచ్చినాడు అది పాము కాదప్ప పగ్గుము ఉంటారు. అప్పుడు నాకేమైతుంది, డౌట్ వస్తుంది, క్వశ్చన్ మనకి, అరే వీళ్ళు ఇట్లా చెప్తారు కదా, దెన్ హౌ ఇట్ ఈస్ సో, నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలా, వాళ్ళు టార్ చేసి చూపించారప్ప పగ్గుము వండుకోతాయా, ఇప్పుడు మీకు దిగులు చూపించండి నాకే అంటే అక్కడ ఎట్టుంటుంది అట్ట మనం చూసే కావాలా. ఎగ్జాంపుల్ మనకు అర్థమవుతుంది, ఇది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఇక్కడ ఏం కావాలా సౌజన్య గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు అర్థమాయా, మనకు కావాల్సిండే ఇది. దృష్టాంతం ఉంటాము సంస్కృతిలో, ద్రాష్టాంతికము మణిపుట్లో, ఇక్కడ ఏం కావాలా, ఇట్లా ఈ మూడు అయితే ఉంటుంది తప్పు. దాని ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేకి అవుతుందా సౌజన్య గారు, ఉండేది పగ్గుము, నేను పగ్గుమంటే తెలుసుకోలే, మరి నేను దాన్ని పాము అనుకుంటుని, దాన్ని తప్పుగా తెలుసుకుంటుని, ఆమె ఇంకేమైనా ఆతోటి ఇంకా వచ్చిన వాళ్ళది పాము కాదు పగ్గుము ఉంటాను రే, నాకు ఈ డౌట్ వచ్చే తిరిగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసే పోయి కరెక్ట్గా చూసిన దానికి కరెక్ట్ ఇది పగ్గుముట్టుకొస్తాయి, నా దిగులు పూర్తి పెడిచే. ఇది ఎగ్జాంపుల్ మనకు అందరికీ అర్థమైంది, ఎలా పాము పగ్గు ఇద్దరు మనం చూసింటాము రెండు ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సౌజన్య గారు, మణిపూర్కి కంపేర్ చేసి చెప్పాలి, ఎట్లా చెప్తారు? వేకింగ్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్ని పెట్టుకుంటే ఈజీగా కనుక్కోవచ్చు సార్. ఏం కనుక్కోవాలా మనం, అక్కడ ఏం కంపేర్ చేయాలి, ఇక్కడ పగ్గం అంటే యావది పాము అంటే యావది, మనల్ని ఇవిటికి ఎట్లా కంపేర్ చేయాలా చెప్తున్నా నేనే చెప్పండి. డ్రీమ్ స్టేట్కి వెళ్తే మనము డ్రీమ్ అది సత్యంగా ఉంటుంది, అదే వేకింగ్ సత్యంగా ఉంటుంది, ఏది నమ్మాలని మనకు అప్పుడు చెక్ చేసుకోగలిగితే, ఏది నిజము అని అర్థం చేసుకోగలిగితే డీప్ స్లీప్ అనే సత్యం అనేది మనకు అర్థమవుతుంది సార్. కరెక్ట్, బట్ ఇక్కడ నేను వేకింగు డ్రీము స్లీప్ తెచ్చలే, అట్లా చెప్తాను కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మనం స్వరూపం ఏమప్ప అంటే
ఆత్మస్వరూపం. నిజంగా ఉండే పగ్గము అంటే నా ఆత్ముడే, నేను ఆత్ముడు. ఆత్ముడు అంటే ఏమి, దేవుడు గీవుడు అవన్నీ ఏమి కాదు. నేను పుట్టేలే చచ్చేలే నా దుఃఖం అనేది నా డిక్షనరీలో లేదు. ఇది నిజమైన స్వరూపము. మనకి ఇప్పుడు ఎవరికైనా అడగండి, ఎవరన్నా చెప్తారా, లేదు నేను పుట్టిన అనుసరిస్తాను, నేను పుట్టాను లోకం నవ్వింది, నేను వేడ్చాను లోకం వేడ్చింది, వాడు నాగేశ్వరరావు పాట మనకు అందరికీ గొప్ప లోకమే అనుకోండి. అట్లా ఇప్పుడు నేనేం చేస్తే నిజంగా నేను ఆత్మస్వరూపుడు, నేను పుట్టేలే సత్యలే నాకు దుఃఖం అనేది నా డిక్షనరీలో లేదు. బట్ నేను తెలుసుకోండి ఏమి, ఈ శరీరం నేను. ఎవరు చెప్పించరిది, యావ స్కూల్లో చెప్పిస్తారు, యావ స్కూల్లో చెప్పించే పనిలే మనకి ఇది, అందరికీ ఇది యావ స్కూల్లో చెప్పిస్తారు పాము ఉంటే తెలుసుకోండి అంట, ఎవరు చెప్పించే పనిలే, కన్ఫ్యూషన్. దానికోసము వాళ్ళేం చేస్తారు అప్పుడు అంటే అట్లా, ఎప్పుడు మనము ఈ శరీరము నేను అనుకునేస్తాం. యావది నేను కాదో ఇది రెండు తప్పు. మొదలనేది నేను ఆత్ముడు ఉంటే తెలుసు, మనకు ఉన్నట్లే కొత్త అయిపోయింటే అప్పుడే మనకు దుఃఖం లేదు. కొందరు పుట్టినప్పుడే ముక్తులైపోతారంట. వామదేవుడు ఉంటూ ఉండాడు వాడు పుట్టినప్పుడే మోక్షం అయిపోయి అహం బ్రహ్మాస్మి, వాడు గర్భకు వాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే వాడు అహం బ్రహ్మాస్మి పుట్టినంట. వాడి కథ అయిపోయే వాడు గుతైపోయింటుంది, వాడు పుట్టిన తక్షణం నేను ఆత్ముడు ఉంటానండి. అట్లా ఎందుకు గుతైంది మనకి, గుతయ్యాలి. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఈ శరీరం నేను అనుకుంటాను. అట్లా ఎప్పుడు అనుకుంటాను, ఇది రెండో తప్పు చేస్తుంది. ఇప్పుడు గురువులు వస్తారు చాందుకి ఉపనిషత్తులో కానీ అన్నింటిలో తత్వమసీశ్వేతకేతో, వాడు దేవుడు ఎక్కడ అంటే నువ్వే అది అయిండదు అంటాడు. ఇప్పుడు నాకు సంశయం వస్తుంది, కాదండి సార్ నేను దేవుడు ఎట్లయితాను సార్ అంటే వాడు అడిగే షూరు చేస్తాడు. సో ఈ మూడు మనకు అర్థమాయ. ఆ పాముది ఎగ్జాంపుల్ మనం ఇట్లు పెట్టుకోవాలి. శ్రీనివాసులు నన్ను ఎప్పుడు బాగా అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ ఇస్తూ ఉంటారు, ఎట్లు మనకి ఇప్పుడు కనెక్షన్ అయిపోయింట. సో ఇట్లు మనం తెలుసుకుంటే ఇప్పుడు నాకు ఈ సంశయం వచ్చింది, శరీరం నేనా ఆత్ముడు నేనా, రెండు మన అనుభవంలో చూపించడానికి మనకి ఆ మేకకి బాయిలో పీల్చుకొని పోయి చూపించినట్లా ఈ వేకింగ్ డ్రీమ్ స్లీప్ మనకి అది బాయ్ ఉన్నట్లా మనకు అందరికీ ఎక్స్పీరియన్స్ దాన్ని చూపించినట్లు మనం కన్విన్స్ అయిపోయా. ఇంతే కావాల్సింటుంది మనకి. ఇప్పుడు అర్జునుడికి విచారం చెప్తా ఉంటాడు శంకరాచార్యులు, చెప్పేది ఇదే మిథ్యా జ్ఞానము. ఇది మిథ్యా జ్ఞానము, అది సరి అయిన జ్ఞానం, అది పగ్గము తప్పగా తెలుసుకోండి. అది అదే తర ఇక్కడ నేను ఆత్మస్వరూపమే, అది ఎవరికి పుట్టిన తక్షణం గొత్తయ్యలేదు. మనము దీన్నే నా నిజమైన స్వరూపం అనుకుంటాము. ఈ విచారం మీనింగ్ ఇంకా ఈ మూడు స్టేట్లో చూసిన తక్షణం అవును నేను ఈ శరీరం కాదు అంటే గొత్త అయింది. ఇప్పుడు దుఃఖమ్యాలు పడాలా, పడే పని లేదు అంట చెప్తా ఉండరు శంకరాచార్యులు. చెప్పేది ఇది, దిస్ ఈజ్ బేసిక్ డిఫెక్ట్. మనం దీన్ని రెక్టిఫై చేసుకుంటే ప్రపంచంలో అన్ని సొల్యూషన్లకు మీకు ఉత్తరం చిక్కుతుంది. యావది ఒకటి పొందితే అంటే ఇతరుగా మొత్తం కొత్తగా వచ్చేది కాదు, సెల్ఫ్ రియలైజేషన్ అయిన తక్షణం మీకు అన్ని పొందినట్లయిపోతుంది. ప్రపంచంలో మీరు ఏమేమి మీకు ఎక్కువ చేసుకుంటే సంతోషంగా ఉంటారో అవన్నీ చిక్కినట్లే. మళ్ళీ మనం ఆ జ్ఞానం చేసుకోవాలా, ఈ జ్ఞానం చేసుకోవాలా, నేను అది ఆ నాలెడ్జ్ తీసుకోవాలా, అన్నిటికీ ఇది ఒక నాలెడ్జ్ చిక్తే యూ విల్ బీ నాలెడ్జ్ బై ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఏమేమి ఉన్నా అన్నీ మీకు గుర్తవుతుంది. మళ్ళీ మీకు ఆనంద స్వరూపము 100%, అది మిమ్మల్ని నిడిచిపోయలేదు. ఎలా అంటే మీరే ఆనంద స్వరూపం, ఇంక ఇడిచిపోయేదేమో అంత. ఈ ఒక బెనిఫిట్ ఎవరికి వద్దు, దీన్ని భగవద్గీతలో స్పష్టంగా చూపిస్తారు. చూపించి ఇంకా మనం ఆ తత్వంలో నిలుచుకోనికేయలే, సాధనలు చెప్తూ పోతారు. సో భగవద్గీతలో ఇక్కడ ఇంకా సాధనలు శురువైతుంది, చూస్తామంట. ఇంకా ఇది జ్ఞానమార్గము. సో చూస్తామంట మనము ఈ మోహం ఇంకా ఏమేం పని చేస్తామో అది దుఃఖమే. అర్జునుడు మోహం ఇంకా చేసే దుఃఖమాయ. మనము ఎవరినో కలుసుకోనో లేకుంటే మనకేమో యాక్సిడెంట్ అయ్యో మోహం ఇంకా మనం ఏం పని చేస్తున్నాం, మనకు దుఃఖమే. అది 2 దినాలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 3 దినాలు ఉండొచ్చు, ఎంతనా కానీ దుఃఖం దుఃఖమే. అదానికోసం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఎవరు పుడుతారో వాళ్ళు ముముక్షురు. దానికి తక్కంతే మనం సాధన చేసుకొని పోవాల్సి పడుతుంది. దాన్ని ఇంకా దీనికి పోవలసి ఉంటే మోక్షమే సొల్యూషన్ అంట చెప్తాను.
దానికోసరము మనము ఈ మోహానికి బలి అయ్యి మన కర్తవ్యంని మరికూడదు. ఏమి చేసేయాలి, అయిపోతుంది అట్లా. మనం ఎప్పుడు ఈ మోహం బలైతామో మన పనిపైన ఆసక్తి వచ్చలే, ఆకలి అయ్యలేదు, నిద్ర వచ్చలేదు, నా మనసు మూడు పొద్దులు దీన్నే పీక్ పీక్ తింటూ ఉంటుంది. అర్జునుడికి అట్లే అయ్యేది, ఏమంత సులభం కాదు ఇది పోయేది. సో దాన్ని ఇంకా దీన్ని మనం కలుసుకోవాలా అనింది. మనకి ఈ శరీరం పైన ఉండే మోహం ఫస్ట్ కడియాల. అంటే ఈ శరీరం పుట్టిని సాయిని ఇవి ప్రపంచ సహజము, న్యాచురాలిటీ. ఇది నేను కాదు, నా కొత్త పాత షర్ట్ పాయ కొత్త షర్ట్ వేసుకుంటుంది, మరి దానికేం ఖుషి పడాలనా అంట చెప్పేది, అట్లా చెప్తారు. దానికోసం కృష్ణ భగవాన్ చెప్తాడు, ఇప్పుడు నేను ఎవరు యశోద కొడుకు, నువ్వు వచ్చిందే పాండవుడు కొడుకు అంటే అనుకుంటా ఉండవు, అది వ్యవహారం ఇంకా సరియే. అయితే నేను నువ్వు ఆ పరమాత్మని ఇంకా చూస్తే ఇద్దరు ఒకటే, ఇవి టెంపరీ, మా అయ్యా మీ అయి బేరే, వాళ్ళంతా ఇట్లా వాళ్ళయి బేరే, ఇట్లంతా వస్తారు. ఆ తోటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మరి జ్ఞానీలు ఎట్లు చూస్తారో చూడి అంటే చెప్తా ఉన్నాడు. జ్ఞానీల దృష్టి ఎట్లుంటుంది, వాళ్ళకి శరీరం కాదు ముఖ్యము, వాళ్ళకి ఈ వెనుక తొట్టు ఉండే ఆత్మ ముఖ్యము, పాము కాదు పగ్గుము అదర చెప్తా ఉన్నారు. ఇవి అన్నిటికీ మనకి ఇవి చాలా మంచిది. ఇప్పుడు వీళ్ళు చెప్తారు మన శరీరం ఆరు బదలావణలు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరము నాది 1951 పుట్టిండేది, దాని వెనుకల లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఎంత, ఒక 70 ఏండ్ల వరకు ఉంది, ఇంకా ఎన్ని ఏండ్లు ఉంటుందో ఉంటుంది, ఒక 30 ఏండ్లు 20 ఏండ్లు ఎంతనక 100 ఏండ్లు పెట్టుకోండి, ఆమెకేం కావాలా, ఒక దినం లేకుండా కావాలా. మరి దీన్ని మీరు సత్యం అంటారా, మొదలు ఉండలే టెంపరీగా మధ్యాహ్నం ఎప్పుడో కనపడిచే 100 ఇయర్స్ 200 300 ఇయర్స్ ఎంతన పెట్టుకోండి మీరు, లేకుంటే 30 ఇయర్స్ పెట్టుకోండి, ఒట్లో ఒక దీని మా ఆమెకు ఉండేలేదు. దీన్ని మీరు పర్మనెంట్ పెట్టుకుంటారా అంటే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మరి ఇది బదలావణే అవుతుంది. నేను పుట్టినప్పుడు ఎంత ఉంటుంది, 2.5 కేజీ తూకము, 3 అడీలు. ఇప్పుడు ఎంత ఉన్నాను, 62 కేజీస్ మొత్తం 5.2. ఎంత వ్యత్యాసం ఇచ్చుకోండి, దేహంలో పెట్టుకోండి, ఇంద్రియాల్లో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, బుద్ధి చిత్త అన్నిట్లోనూ బదలావణ అవుతా ఉంది. ఇది బాల్య యౌవనము వార్ధకము ఇట్లంతా బదలావణలు అవుతా ఉంది. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్కటి ప్రపంచంలో అంటే చెప్తా ఉండేది. ప్రపంచం అంటే ఏమి, మనం వేకింగ్ స్టేట్ తీసుకొని అలా ఎలా ఒక స్టేట్, వేకింగ్ ఆర్ డ్రీమ్ రెండు ఒకటే, దాన్ని మేము దృశ్య ప్రపంచము ఉంటాం. ఇప్పుడు వీటిలోపు ఏమేమి కమడిస్తుందో అది ప్రపంచము. మరి మనం శంకరాచార్యులు రీటైల్ వ్యాపారం చేసారా, హోల్సేల్. ఇక్కడ మనము ఆధ్యాత్మిక, నేను ఆధ్యాత్మిక అంటే నేను తలని ఇంకా పెట్టి పాదాల వరకు ఉండేది, ఇది ఆధ్యాత్మిక నేను. ఇది ఇది అయ్యి ఇంకా నా చుట్టుముట్లు ఉండే నా పెండ్లము బిడ్లు నా ఆస్తి పాస్తి అంతస్తు 84 కోటి జీవరాశీలు అన్నీ చేరుకునేస్తున్నారు చొప్పున, చరా అచర పారాడే ఎట్లా ప్రాణీలు, స్థిరంగా ఉండే ఎట్లా చెట్లు, ఆమెనిక జీవం లేకుండా కొండ్లు గిండ్లు అన్నీ చేరుకునేస్తుంది. ఆది భౌతిక, ఇంకా ఆది దైవిక, సూర్య చంద్ర నక్షత్రాలు 14 లోకాలు అన్నీ చేరుకునేస్తుంది. పోండి ఇంతటిస్తే చాలు, దీని జతికి ఇంకా చేర్చుకోవాలా, ఏదైనా జ్ఞాపకం ఉందా మీకు, బేకింగ్ స్టేట్లో ఏమేమి ఉంది అనే దానికి సౌజన్య, ఇంకేం చేర్చుకోవచ్చు మనం దీని జతిలో. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆయా చేర్చుకోవచ్చు, ఆధ్యాత్మిక ఇది ఆది భౌతిక ఆది దైవిక. మన బేకింగ్ స్టేట్లో ఇంకేమైనా ఉందా ఈ మూడిడిచి, కాల ఎగ్జాక్ట్లీ ఫేమస్ యూ గాట్ ఇట్. చూడండి ఎట్లుంది, కాలము దేశము కార్యకారణ భావం ఇవి లేక మనం మిస్కేక వేయలేదు, ఎంత బాగుంది చూడండి. మీ ప్రపంచం ఉంటే అయిపోయా, శంకరాచార్యులంతా హోల్సేల్గా తీసి పారేసరికోండి,
మనమేం చేస్తామో ఈశ్వరు ఏమో ఒకటి చెప్పుకొని కూర్చుంటాం. అది ఏం జన్మలైనా ఇలా శంకరాచార్యులు హోల్సేల్ బిజినెస్ రీటైల్ మేము చేసేదేలే. ఇప్పుడు నేను పుట్టుత్ని 1951లో లేదు, 1951లో పుట్టుత్ని ఇప్పుడు స్టార్ట్ అయ్యా. ఎక్కడ ఎంగంట్లకు పుడుతుమే కాలము దేశము షూర్వాయ ఆమెను ఇంకా ఎవరు పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులకి మానేకండి ఇంకా వచ్చే ఇవి సీడ్స్ని ఇంకా కోళి ఎక్కడి ఇంకా వచ్చే మొట్టని ఇంకా వచ్చే అట్లా సంథింగ్ ఉండదా దానికి ఏమి ఓ కాజల్ ఎఫెక్ట్ దానికే టైమ్ స్పేస్ అండ్ కాజేషన్ అంట. ఈ ఈ వ్యవహారం చేయాలంటే ఈ మూడు కావాలా. అక్కడికి మనకి ప్రపంచం అంటే ఇంతే ఇంకా మీరు మీరు అక్కడ ఏడు గ్యాలక్సీ అంటే ఏం చెప్తామో ఒకలోపున సూర్యుడు చంద్రుడు నక్షత్రము ఆకాశము ఒకలోపు నుండి 9 గ్రహాలు అన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక గ్యాలక్సీ, ఇట్లా 1000 గ్యాలక్సీస్ ఉండొచ్చు, నాకు ఒత్తులాగా ఉండొచ్చు, అవి కూడా మీ వేకింగ్ స్టేట్లోనే ఉంటుంది. ముందరికి ఎవరైనా సైంటిస్టులు వేకింగ్ స్టేట్లో ఇంకేమైనా ఒకటి పొదోగ్రహం కనిపెడితే అది కూడా వేకింగ్ స్టేట్లోనే కనిపెట్టాలా. ఏమైనా ఉండి ఒట్లో వేకింగ్ స్టేట్ అంటే ఇంత ప్రపంచము నాకు గొత్తుండేది గొత్తులేకుండా అంత హోల్సే. ఇప్పుడు ఇవింత సత్యమా అంటారు అంతే ముగిసిపోయా లెక్కేసుకోండి. ఎట్లు చెప్తారు ఇవి సత్యం కాదు అంట? అన్నీ హోల్సేల్గా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎట్లు చెప్తారు మీరు ఇవి సత్యం కాదు? ఎట్లు చెప్తారు ఎట్లు చెప్తారు? నాకు ఇంత ఉత్తరం ఇలా ఇక్కడ ఇవి ఏదో ఒక టైంలో ఎండ్ అవుతాయి అవుతుంది, బట్ నేను చూసుకునే కుండలనే. మరి నాకు ఇది అనుభవంలో ఇది సత్యం కాదు అంటే ఎట్లు చూపిస్తారు నాకు ఇది ఇక్కడే ఇప్పుడే? ఇవన్నీ మన డ్రీమ్ స్టేట్లోకి వస్తాయి కానీ బట్ ఎగ్జాక్ట్లీ యు గాట్ ది పాయింట్ ఇడియట్. ఫస్ట్ క్లాస్ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది నేర్చుకోవాల్సిందే కావాల్సిందే. ఎన్ని దినాలు వింటారు నా దగ్గర మీరు? హార్డ్లీ ఒక 20 డేస్ 1 మంత్ కూడా లేదు. సో మనము చచ్చే వరకు కాచుకునేకాయాలా? ఇప్పుడు నేను చచ్చిపోతాను 300 ఏళ్ళకే. ఈ ప్రపంచం అట్లే ఉంటుంది, సూర్యుడు అట్లే ఉంటాడు, ఆకాశం అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని 4 యుగాలు అయిపోయా, సత్యయుగ త్రేతాయుగ ద్వాపర యుగ ఇప్పుడు కలియుగ నడుస్తూ ఉంది. అది ముగియాల్సి ఉంటుంది, ఎన్ని ఏండ్లు అవుతుందో, కోటి కోటి ఏండ్లు అవుతుందో, ఒకటి ముగియాల్సి ఉంటుంది. ఇవన్నీ అయ్యే వరకు నేను కాచుకోవాలనా? ఎట్లకొతే నాకే అట్లు కాదు. శంకరాచార్యులు చెప్పేది మీ కాను నిద్రకు వస్తుందో చూడండి, వచ్చలే నిద్రకే ఎప్పుడు దాకుండా ఇంకా మరి కనసుకి ఎక్కడికి వస్తుంది? ఇవన్నీ మీ మనసు ఉంటే ఉంటుంది, మనసు లేదా లేరు. మరి మీరు కల్పన చేసుకోండి, పాము ఉందా అక్కడ? మీ మనసు కల్పన చేసుకుంటుంది, ఏం చేసుకోండినంతా సత్యమా? స్వామి పాము అక్కడ లేదు, మనసేమో కల్పన చేసుకుంది. ఈ శరీరం లేదా స్వామి? నేను పుట్టలేదా స్వామి? మా పేరెంట్స్కి నాకు ఆకలి వేయలేదా స్వామి? నాకు ఈ కరోనా వచ్చిండే వాళ్ళు ఎందుకు లేదు స్వామి? ఇవే మీరు ఇట్లంటారు అంటే అట్లతే అది ఉండేవన్నీ సత్యమా? దాన్ని మీరు విచారం చేయండి అని చెప్తారు. ఇక్కడ సత్యం అంటే యావది, అసత్యం అంటే యావది, అది మనకు కావాల్సింది. చూడండి ఎట్లా తీసుకొని పోతారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతూ ఉంటారు, ఇప్పుడు రూట్ కాసుకు పోతూ ఉంటారు. కరెక్ట్, డ్రీమ్లో ఉన్నంతసేపు మనం అది సత్యం అనుకుంటాము అంతే. చూపించండి నాకు లేసే మీకు అత్తగా అది ఆత్మ పడలేదు అట్లు పెట్టుకోవాలా? పోను మీరు డ్రీమ్కి పోవద్దంటే స్లీప్కి పోండి, నాకు స్లీప్లో చూపించండి మీ ప్రపంచం. ఇప్పుడు మీరు ఏం చెప్తారో మీ శరీరం చూపించండి నాకే. ఆమెను ఇంకా మీ బిడ్లు పెండ్లాము చూపించండి నాకు ఈ డీప్ స్లీప్లో. నిద్రపోతే వాళ్ళని పిలుచుకొని పోతామా మనము? ఎవరైనా వస్తారా? నా తమ్ముడు కానీ, మా అమ్మ కానీ, నా పెండ్లాం కానీ, నా బిడ్లు కానీ, మీరు ఎంత ప్రీతి ఏం కావాల్సినా చెప్పండి, మీరు చూపించండి నాకు ఇవాడిని. ఇంతే ప్రశ్న అక్కడ. ఇది మన సొంత అనుభవం కదా. ఆ మేక పులుని పిలుచుకొని పోయి బాయిలో చూపిస్తుంది, అది కరెక్ట్ ఎక్స్పీరియన్సా? ఇది కరెక్ట్ ఎక్స్పీరియన్సా అంట నా ప్రశ్న. అది ఎక్స్పీరియన్స్ అనుభవము, ఇది అనుభవము. చూడండి ఇంతే ముగిసిపోయా మీకు. ఎంత నేను బ్యాక్గ్రౌండ్ చెప్పినాను, ఫినిష్. మనకి ఇప్పుడు జస్ట్ అడ్జస్ట్ పెట్టుకోవాలా ఇది సత్యమా లేదా తెలుసుకోనికి. మనకి ఎట్లు కనపడిస్తుందో అట్లే సత్యం అంటే అనుకోనకి పోకూడదు. ఎలా ఇప్పుడు తెలుగుండేదంత పాలేనా? సున్నము తెలుగు ఉంటుంది, తాగండి చూస్తాము.
తాగాలి ఎవరును. ఇప్పుడు మనకి సూర్యుడు పైన ఇక్కడ ఇంకా చూస్తే ఒక చపాతి అంత ఉంటాడు, అంతేనా ఉండేది సూర్యుడు. అయితే సూర్యుని ఇంకానే ఈ ప్రపంచాలు 9 గ్రహాలు అన్నీ వచ్చిండేది. మనకి ఇవన్నీ చూస్తున్నాయి, సైంటిస్టులు కూడా అట్లానే చెప్తారు. మరి మనం చూసిన తక్షణం యావది ఎట్లుంటుంది అట్లే కరెక్ట్ అనుకుని వస్తే ఎట్లా మనకి ఈ ప్రపంచం అంటా నేను ఈ వేకింగ్ స్టేట్లో ఏమేమి ఉంది దాన్ని సత్యమో పెట్టుకునేసినానే నేను పరీక్ష చెయ్యి సత్యం ఉండింటే. మరి ఇది సత్యం ఉండింటే నా నిద్రకి వెళ్తాలే పోని కనస్లోపున ఇదే తర ప్రపంచం ఉండే నేను దాని సత్యము ఉంటే నమ్ముకో ఉంటుంది. ఒకసారి వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఛే అంత సుళ్ళు ఉంటే కొత్త అయిపోయా ఇమ్మీడియట్గా నా దుఃఖం పోయేసే. కొట్లో నేనేం చెప్తాను ఇక్కడ సత్యంగా ఉండేది యావది, సత్యంగా లేకుండేది యావది, అంటే పగ్గమి యావది పామి యావది. సార్ పాము అంటే అక్కడ ఆ టైంకి ఉండేలే సార్, దానికి దాన్ని ఇచ్చిడండి. మీ గోల్డ్ యావది, ఆర్నమెంట్స్ యావది నా ప్రశ్న అయితే రెండు ఒకటే. ఇప్పుడు ఆర్నమెంట్స్ అంటే మనం ఏం పెట్టుకోవడమో, కళ్ళు కనపడుతుందో లేదో, దానికి ఒక పేరు ఇచ్చినామో లేదో, దానికి ఒక జాగం ఉందో లేదో, అదంతా పుట్టిందో లేదో, అంతా పుట్టింది అంతా ఒప్పుకుంటా నేను, అన్నీ కరెక్టే. అయితే అది సత్యమా పరీక్ష చేయండి. పాముకి ఒక స్టెప్ పాము అదే, ఇంకా నెక్స్ట్ మనము గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్కి వచ్చేలా. ఇప్పుడు నాకు ఆర్నమెంట్స్ కంట్లు కనపడిస్తూ ఉంది, దానికి ఒక పేరు ఇచ్చిన్నాను నేను, తలకి వేసుకుంటాను, గొంతుకి వేసుకుంటాను, నడానికి వేసుకుంటాను, కాలుకి వేసుకుంటాను, బట్ నాకు కనపడిస్తా లేదా, దానికి ఒక పేరు లేదా, బట్ దాన్ని నాకు సంతోషం అవుతా లేదా, అయితే ఉంది, బట్ అది సత్యమా విచారించి ఎట్లా కరిగిస్తే లేదు. మరి ఏముంది అక్కడ గోల్డ్ అంత ఉంది, మీకు ఆర్నమెంట్స్ కనపడేయాల్సి ఉంటే, ఆర్నమెంట్స్ మీరు యూజ్ చేయాల్సి ఉంటే దాని వెనుక తొట్టు గోల్డ్ ఉండల్లా. సో మేము చెప్పేది గోల్డ్ సత్యము, ఆర్నమెంట్స్ నిజంగా ఉండేది కాదు, అది వ్యవహారం కావాల్సి ఉండేది. అట్లా ఈ వేకింగ్ స్టేట్లో ఉండే ప్రపంచము ఆర్నమెంట్స్ ఉండేట్లా. మరి గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ ఆర్ రియల్ నేచర్, అది. ఇప్పుడు ఆర్నమెంట్స్ కనబడిస్తూ ఉందో లేదో మనకే, పామ్ అయితే కనపడచ్చాలి, ఐ అగ్రీ, అది ఇచ్చిండండి. ఇప్పుడు నెక్స్ట్ యూ కమ్ టు దిస్, ఈ ఎగ్జాంపుల్లో మనకు ఆర్నమెంట్స్ కనబడిస్తూ ఉంది, దెన్ ఆర్నమెంట్స్ నేను నమ్ముకుంటే, నేను చెప్తాను మీకు చిన్నప్పుడు మా ఏజ్ అట్లా పోయినప్పుడు నా దగ్గర ఉండింది గాజు ఇప్పించుకోండి రే కరిగిచ్చేసరి. ఇప్పుడు వాడు కరిగిచ్చిన తక్షణము నేను నోరు కొట్టుకుంటా ఉన్నాను, మా ఫాదర్రు మత్తే వాడు ఆ గోల్డ్ స్మిత్ నగ్తా ఉండరు. వాళ్ళిద్దరికి మనకిద్దరికి వ్యత్యాసం ఏమి, నాకు వాళ్ళకి ఇద్దరికి, వాళ్ళకి గొత్తు ఎక్కడ పోలే ఆర్నమెంట్ గోల్డ్ రూపంలోనే ఉంది అంట. నాకే గోల్డే సత్యమో, సారీ ఆర్నమెంట్ సత్యమో, నేను ఎప్పుడో పాయినో నేను నోరు కొట్టుకోనే షూరు చేస్తుంది. ఇప్పుడు నాకు అర్థమాయా, ఏడిస్తాను నేను. మరి శరీరం పోతే యాలేడి ఎలా, శరీరం అంటే ఊరు తీసుకోకూడదు హోల్సేల్. వేకింగ్ స్టేట్లో ఏమేమి ఉందో అంతను యావది శాశ్వతం కాదు. మరి అది కనపడిస్తుంది కదా, కనపడేయాల్సి అంటే దాని వెనుకలతో ఏమో ఒకటి ఆధారం ఉంటేనే అది కనపడిచేది, లేకుండా కనపడచ్చలే. మీకు పాటు దాన్ని మడికే కుడికే షావ తట్ట అంటే ఏం కావసినానండి, పాట్ దాని వెనుకలతో మడ్ మన్ను లేక మీకు కనపడేయాలా, కనపడి కనపడచ్చాలి, అది ఉండే ఉంటుంది. మరి అది సత్యము, ఇది వాచారంభణం వికారో నామధేయం మృతికేతేవ సత్యం. ఇవి బరి పేరుకి, వ్యవహారానికి, వ్యవహారం అంటే వేకింగ్ అండ్ డ్రీమ్ అంతే. సో దాన్ని ఇంకా దీన్ని మీరు సత్యం అంటే పెట్టుకుంటారు కదా, ఏం చెప్పాలా అంటారు వాళ్ళు అంతే. పర్మనెంట్గా యావది ఉందో దాన్ని పెట్టుకోండి మీరు అంటారు అట్లా. సో మనకి ఇట్లా మనకి ఇంత స్పష్టంగా చూపిస్తూ ఉండరు మనకి. సో ఇది కూడా మనకు అర్థమాయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రెండు పెట్టుకుంటుంది, ఒకటి నా కంపడిచేది సత్యం కాదు ఆర్నమెంట్స్ అంటే ప్రపంచం, నేను శరీరం అంటే తీసుకునేప్పుడు ఇప్పుడు హోల్సేల్ తీసుకుంటాను, వేకింగ్ స్టేట్ అంటే అంతా తీసుకోను కదా. ఇప్పుడు వేకింగ్ స్టేట్ వచ్చిందే నాకు ఆర్నమెంట్ ఉండే ఎట్లా, ఇప్పుడు నేను వేకింగ్ స్టేట్ నాకు గుర్తుండేది నాకు అక్కడేమైతుంది, ఎగ్జాంపుల్లో రెండు మనకు అర్థమవుతుంది.
ఆర్నమెంట్ కొత్తయింది, దాని వెనకల గోల్డ్ కొత్తయింది. గొత్తలాకుండా ఇప్పుడు నాకు దుఃఖమే, ఇప్పుడు కొత్తయింది నాకే. అయితే అది ఎగ్జాంపుల్ లాయా. ఇక్కడ ఈ శరీరము లేకుంటే ఈ ప్రపంచము, వేకింగ్ స్టేట్ అంటే మనం అర్ధ డజన్ అని చెప్పేస్తాం. మీరు మొదలు చెప్పినట్లు మూడు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. బట్ ఇవి వ్యవహారం కావాలంటే టైం స్పేస్ కాజేషన్ ఒట్టు అర్ధ డజన్ అంటే ప్రపంచం అంతే. మీ వేకింగ్ స్టేట్లో ఉండేది ఇంతే. ఇప్పుడు ఇది మీకు కనపడియల్సి అంటే దాని వెనుకలతోటు పాప్ కమడియల్సి ఉంటే, లేకుంటే మీకు ఆర్నమెంట్ కనపడియల్సి ఉంటే దాని వెనుకలతోటు గోల్డ్ ఉండాలి. గోల్డ్ లేక మీరు చూపించండి నాకు, మీ గోల్డ్ తీసేస్తాను, ఆర్నమెంట్ చూపించాల మీరు చూపించండి. లేకుంటే ఒక గణపతి చేస్తాము, ఈ గణపతి పండుగ లోపల 6 ఫీట్ గణపతి చేస్తారు, పెద్ద గణపతి. ఒక రూమ్ అంత ఉంటుంది అది, ఒక మనిషి అంత ఉంటుంది. లేకుంటే 10 ఫీట్ ఇట్లన్నీ చేస్తారు గౌతమానికి. ఇప్పుడు చేసిండారు, నేను చెప్పేది ఇప్పుడు పార్టిషన్ చేయండి గణపతికి మధ్యలో. ఇక్కడ ఇంకో గెరే హిడ్చిందే, ఇక్కడి ఇంకా ఇక్కడి మడ్డో, ఇక్కడి ఇంకా ఇక్కడికి గణపతి. చెప్పండి మీరు ఇంత నా, మరి ఏమది మడ్డనల లేకుంటే గణపతి నల్ల, రెండు ఒకటే. మీరేమంటారు నాకు గణపతి ఇయ్యండి అంటారు మీరు, వాడేమంటాడు మడ్డు తీసుకొని పోండి అంటాడు వాడు, రెండు ఒకటే. పేరు పెట్టుకొని ఏం కావాలా? ఇప్పుడు మడ్డు లేదు, మరి గణపతి చూపించాలా మీరు? నాట్ అట్ ఆల్ పాసిబుల్. మీరు ఎట్లుంది చూడండి, ఇంతే. ఇప్పుడు మీరు దీన్ని ప్రపంచం అంటారు, బ్రహ్మజ్ఞానిలు దీని ఆత్మ అంటారు, ఇంతే వ్యత్యాసం. మనకు అక్కడ రెండు గుర్తుంటుంది, ఇక్కడ మనకు ఆత్మ గుర్తుండాలి, అదే వచ్చిండేది కష్టము. ఇక్కడ నాకు గణపతి మడ్డు రెండు గుర్తు మనకి. బ్రహ్మజ్ఞానికి ఈ ప్రపంచము గుర్తుంటుంది, గణపతిని గుర్తుంటుంది, మడ్డు గుర్తుంటుంది, దాని ఏంటంటే ఆత్మస్వరూపుని కనుక ఉంటారు. వద్దు, మనం వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఇంకా చూసుకోవడం కదా, మరి ఇంకేం కావాలా? మనం ఇది తీల్చుకుంటే మనకి ఇక్కడే దుఃఖం లేదు, ఇప్పుడే. దట్ మచ్ ఇస్ గ్యారంటీ. నాకేమయ్యలేదు, ఇట్లా ఏమీ అయ్యలేదు. ఎవరి పైన ఏమయ్యలే, ఎవరు వద్దా ఏమయ్యలే, ఏమీ అయ్యలేదు. ఎలా అంటే నేను ఐఎమ్ నాట్ రియలైజ్డ్. ఇంకా రియలైజ్ అయితే ఎట్లుండాలా? మరీ విచారాలు వినుకొనే నాకు ఇంత దుఃఖం లేదు అంటే ఎట్లుండాలా? ఇప్పుడు అది రియలైజ్డ్ పీపుల్ ఎట్లుండాలా? బా ప్రపంచం ఎంత ఆనందం ఉంటుంది, యూ కెన్ ఎంజాయ్ సేమ్ ప్రపంచము, సేమ్ ప్రపంచం. ప్రపంచం అది బదలాయించే కాదు, కావా కాదు, ఎక్కడ పాయింట్ హెచ్చు తగ్గుతుందో అక్కడ రెక్టిఫై చేయండి. వెరీ సింపుల్. దీనికి ఏం చేయాలా మీరు? ఏమన్నా చేయాలేమే? ఆత్మని తెచ్చుకూర్చోపెట్టుకోవాలనా? నా ఆల్రెడీ గోల్డ్ ఈజ్ దేర్, దట్స్ వై ఆర్నమెంట్స్ ఆర్ ఆర్నమెంట్స్కి జీవము గోల్డే. అట్లా ఈ ప్రపంచానికి జీవము ఆత్ముడే, ఆత్ముడు ఉండడం. అక్కడ ఆత్ముడు కమ్మడిచలే, ఇక్కడ మడ్డు గణపతి రెండు కనపడిస్తుంది, ఇంతే వ్యత్యాసము. సో దీన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ తత్వం నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఎప్పుడు ఈ తత్వం నువ్వు తెలుసుకుంటావో నీకు దుఃఖం లేదు, ఇప్పుడే, ఇంకెప్పుడో కాదు అంట చెప్తారు. ఇక్కడ వివేకానందలో చెప్తారు చూడండి, భేరే ధర్మాలకు మన ధర్మాలకు వ్యత్యాసం ఏమిటంటే ఇంత వ్యత్యాసం ఉంటుంది. ఇదొకటి చెప్తుంది పాప మీకు, ఇప్పుడు ఏడున్నరాయ, ఇదొకటి చెప్ నిలిచిపెట్టేస్తున్నా పాప మీకు, లేట్ అవుతున్నామో అంటున్నాను. ఎట్లా పర్లేదు సార్? ఇదో ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను సానాభావం, దీని కనెక్షన్ చిక్కేది. వేరే ధర్మము, ఇప్పుడు వివేకానందులకు అక్కడికి పోయినప్పుడు వేరే వాళ్ళంతా చెప్పరంట. వాళ్ళేం చెప్తారు అంటే నేను ఒక శరీరము. ఇప్పుడు వేరే ధర్మంతా చెప్పేది ఐఎమ్ దిస్ బాడీ, నాకు ఒక ఆత్మ ఉండాడు అంట వాళ్ళు చెప్పేది. మన ధర్మం ఏం చెప్తున్నాయంటే నో, శంకరాచార్యులు చెప్పేది ఇట్స్ రివర్స్, ఐఎమ్ ఆత్మ, నాకు ఒక శరీరం ఉండొచ్చు లేక ఉండొచ్చు. ఎట్లా చూడండి, ఈ డిఫరెన్స్ మనకు అంత అర్థం కాక ఉండొచ్చు. ఈ సచ్చిదానంద సరస్వతి స్వాములు వేరే ఒకడు వెస్ట్రన్ ఫిలాసఫర్ బాగా రాసినాడు వాడు. వాడేం చెప్తాడు అంటే నేను మనస్సు అంటాడు వాడు. వాడంటే నేనంటే ఏమి అంటే మనస్సు అంటాడు వాడు.
మన శంకరాచార్యులు ఏమంటారు అంటే, ఐ ఎమ్ నాట్ దిస్ మైండ్ బాడీ అండ్ ఇంటలెక్ట్, దెన్ హూ ఆర్ యు? ఐ ఆమ్ ద ఆత్మ. వాడు చెప్పేది నాకు ఈ మనసు ఉంది, దాన్ని ఇంకా నేను యోచించేస్తాను. వాడు మనసును పెట్టుకొని ఈ శరీరమును వాడు ప్రూవ్ చేసకపోతాడు. వాడు మన శంకరాచార్యులు ఆత్మను పెట్టుకొని శరీరమును ప్రూవ్ చేసేపోతారు. ఇంత వ్యత్యాసం వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకరాచార్యులు చెప్పేది ఇది చూడి, ఆత్ముడు ఫస్ట్ ఉంటాడు. నువ్వు కావాల్సింటే మనసు ఉపయోగించుకోవచ్చు, లేకుంటే మనసు ఉపయోగించుకోవట ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లోపన ఉపయోగించలేదు వేకింగ్ అంటే దృశ్య ప్రపంచము, వేకింగ్ అండ్ డ్రీమ్లో నీ మనసు ఉపయోగించుకుంటావు. అది యావ మనసు అన్నది మనకి ఇప్పుడు వద్దు, అక్కడ ఉపయోగించుకుంటావు. దాన్ని ఇంకా నీకు యావది ఇంపార్టెంట్, నువ్వు ఆత్మస్వరూపుడు. ఈ శరీరం కానీ ఆ ప్రపంచము అనేది ఏముందో దాన్ని ఉపయోగించుకోవచ్చు, బికాజ్ యువర్ ఆత్మ. ఆత్మండ్ లోపల ఇవన్నీ కమ్మడిచేది, బికాజ్ యువర్ గోల్డ్, ఆమెనిక్ ఆర్నమెంట్స్. వాడని చెప్తాడు ఉంటే నేను గో ఆర్నమెంట్స్, దాన్ని ఇంకా గోల్డ్ అంటే వాడు అట్లు తిరిగించుకుంటాడు. వాడు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, దానికి అంత ఇంపార్టెన్స్ లేదు వాళ్ళ దాంట్లో. ఎంత వ్యత్యాసం ఉంచండి. మానివుడ్లో ఆత్మనికి ఆ గోల్డ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్నమెంట్స్కి సెకండరీ. ఎంత బాగుంది, అది ఉండేది అట్లే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. బట్ ఇక్కడికి వచ్చా అంటే మన లోపలికి వచ్చి మనం చూసుకునేకి వచ్చా అంటే వాడు చెప్పేది అట్లా, నాకు నేను మనసు ఉంది, దాన్ని ఇంకా నాకు శరీరం ఉంది అంటే వాడు శంకరాచార్యులు నన్ను ఐఎమ్ ఆత్మన్, దాన్ని ఇంకా నాకు ఈ ప్రపంచం కనపడిస్తుంది. సో ఆమెనికనే మొదలు నేను ఆత్ముడు, ఆమెనిక ఈ శరీరము పెండ్లము బిడ్లు మన ఆయన వాళ్ళ ఇవి ఆమెనిక ఇది వచ్చేది. ఎట్లా చెప్తారు దీన్ని అంటే, మీ డ్రీ స్లీప్ లోపల నో మైండ్ నో ప్రపంచము. చూపించండి నాకు మీ ప్రపంచం అంటే ఏం చెప్తారో అది మీరు స్లీప్లో చూపించండి. నో, ఇట్ ఈస్ నాట్ దేర్. వేకింగ్ వచ్చిన తక్షణము మీరు అది ఉండే ఉంటారు. మీరు డ్రీమ్లో ఉండండి, వేకింగ్లో ఉండండి, స్లీప్లో ఉండండి, ఆత్ముడు ఉంటాడా లేదా నా ప్రశ్న ఇక్కడ. వెరీ డీప్ స్లీప్లో మాత్రం ఉంటాడా, వేకింగ్ అండ్ డ్రీమ్లో ఆత్ముడు ఉండేదా నా ప్రశ్న. ఎవరైనా ఉత్తరం ఎలా సార్, ఇంకొకసారి అడగండి సార్ అది ప్రశ్న. ఇప్పుడు మనకి డీప్ స్లీప్ లోపల మనము ఆత్మని గుర్తించినాము కదా, ఆత్ముడు అంటే మన నిజమైన స్వరూపం. ఇప్పుడు అది వేకింగ్ స్టేట్లో ఉందా లేదా అంట నా ప్రశ్న. వేకింగ్ స్టేట్లో కూడా ఉంటుంది సార్, కాకపోతే మనకు తెలియదు. అంటే తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే, రియలైజ్ అయిన వాళ్ళకు. వెరీ గుడ్, అంతే. ఎప్పుడు ఉంటుంది సార్? కరెక్ట్. దెన్ డ్రీమ్ లో ఉంటుందా లేదా? ఉంటుంది సార్. ఇంతే కావాల్సింది సార్. అందుకే కదా మనం యాక్చువల్గా మనం నిద్ర లేగంగానే ఈరోజు చాలా హ్యాపీగా నిద్రపోయాను అంటారు. ఎవరు మొత్తం మనసు అన్ని ఎవ్రీథింగ్ షట్ డౌన్ అయినప్పుడు ఎవరు చూసారు నేను నిద్రపోయానని, హాయిగా నిద్రపోయాను అని? ఎగ్జాక్ట్లీ. మీకు ఈ బేస్మెంట్ కొత్త ఏంటి, దాన్ని ఇంకా నేను ఏం ప్రశ్న అడిగినా ఉత్తరం ఇస్తారు. అంటే ఆత్ముడు అంతలో ఉండాడు. ఇప్పుడు మనం ఆర్నమెంట్ నేను కరిగించేస్తాను, గోల్డ్ ఉందా లేదా? ఉంది. అట్లా డీప్ స్లీప్లో గోల్డ్ ఉంది. ఇప్పుడు నేను ఆ గోల్డ్ ఇచ్చిందే మన చేత ఒక ఆర్నమెంట్ చేవిస్తాను, ఆర్నమెంట్ వస్తుందప్ప. ఇప్పుడు గోల్డ్ ఉందా లేదా అంటే నా ప్రశ్న. వెన్ యు ఆర్ సీయింగ్ ది ఆర్నమెంట్ అండ్ వెన్ యు ఆర్ యూజింగ్ ది ఆర్నమెంట్, గోల్డ్ ఈజ్ దేర్ ఆర్ నాట్ అంటే ఎవరు లేదు అంటారు. అయ్యో ఉంది సార్, అది ఉండేదానికనే ఇది ఉండేది అంటారు. అక్కడికి విచ్ ఈజ్ ఇంపార్టెంట్? గోల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ఆర్నమెంట్ ఈజ్ సెకండరీ. ఆర్నమెంట్ ఉండొచ్చు లేక ఉండొచ్చు, గోల్డ్ ఉండే ఉంటుంది. నేను కరిగిస్తే మీ ఆర్నమెంట్ చూపించండి. సో వేరే ఫిలాసఫర్లకు మన ఫిలాసఫర్లకు ఎంత వ్యత్యాసం ఉంది? వాళ్ళు యావది సత్యమో దాన్ని పెట్టుకుని రే, అసత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలే. అది కనపడిచి లేకుండాట్లయ్యేది, దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఇది గుర్తులేకుండా దానికోసరము వాళ్ళు ఏం చేశారు అంటే, ఎక్కడ పారడిన వాళ్ళ అనాత్మంలోనే తిరుగుతూ ఉంటారు. మనసు పెట్టుకుంటారు, మనసు కూడా మనం అది ఆత్ముడు కాదు అంటే అట్లా. ముందు ఇంకా ముందుకు మనకి ఇంకా చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడికే మనకి ఎంత బాగా అర్థమైందే అనేది. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రశ్న ఏమిటికి వచ్చి అంటే,
ఇప్పుడు వాళ్ళు శరీరం సత్యము అంటూ అనేవాళ్ళు, వాళ్ళకి ఆత్మకీత్మకు వచ్చలే. మీరు బైబిల్ పూర్తి తిరిగేయండి, ఎక్కడ ఆత్మ ఒక్కతోటి వచ్చలేదో. వాళ్ళకి మోక్షము గీక్షము వాళ్ళు చెప్తారు. వాళ్ళ దాంట్లో మోక్షం అంటే ఎంత అంటే సత్యం, ఇంకా మనం స్వర్గానికో నరకానికో పోతాము, ఫినిష్ అయిపోయా. ఈ బైబిల్లు ఖురాన్లు ఇవి రెండే ఉండేది. సత్యం ఇంకా దేవుని దగ్గరకు పోతాం, అల్లా దగ్గరికి. అక్కడ మనం పాపం చేసింటే పాపం అనుభవించుకొని ఉండేది, అంతే అయిపోయింది, ఫినిష్. పుణ్యం చేసింటే పుణ్యం లోకంకి పోతాం. ఒకే చాయిస్ ఉండేది మీకు. ఇక్కడ ఇప్పుడు దేవుడు చాయిస్ ఇచ్చిండాడు, యు యూటిలైజ్ దిస్ అదర్వైజ్ గో టు హెల్ అంటారు, అంతే అయిపోయే వాళ్ళ దాంట్లో. మంది అంటే అట్లా కాదు, ఎస్ఎస్ఎల్సీలో పోల్ సబ్జెక్టులో ఒకటే ఒకటి ఫెయిల్ అయ్యా పో తిరిగి చేసుకొని తప్పుకో అంటే తిరిగి పుట్టప్పిస్తారు. వాళ్ళ దాంట్లో పుట్ట జనాలు లేదు అంటారు వాళ్ళు. వాళ్ళకు మనకి ఇంతే వ్యత్యాసము ఏమైనా కానీ వాళ్ళకి మోక్షం అంటే అంతే. ఇది మన రామానుజాచారులు మధ్వాచారుల మాదిరి సత్యం ఇంకా మనము వైకుంఠానికి పోయేదో కైలాసానికి పోయేదో మన శాస్త్రాల్లో చెప్తారు. అది లేదు అంట కాదు, అది ఏమిటి చెప్తారు ఈ లెవెల్ వాళ్ళకి చెప్తారు. అది అట్లా చెప్పుకుంటే వాళ్ళకి అర్థమయ్యే లేదు. అప్పటికే మన పిక్చర్లు ఎవరైనా నశించిపోతే వాళ్ళది జై అంటూ ఒక జ్యోతి వస్తుంది, పోయిందే కైలాసం లోపల. వాళ్ళు లింగాయతులు అయితే శివుని లోకం చేరుకుంటుంది, బ్రాహ్మణులు అయితే విష్ణు లోకంపై చేరుకుంటుంది, ఇవన్నీ చెప్తాము. అది కాదు, అది ఎవరు చూస్తున్న వాళ్ళు ఎవరు. అక్కడికి పోయి నేను పోయింది దేవుని లోపం చేరుకుంటుంది చెప్పిన వాళ్ళు ఎవరు తిరగ వచ్చి ఇది నమ్ముకోవాల. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడే ఎట్లుంచి చూడండి, సత్యమిక మోక్షం అయితే కాదు. సత్యం వరకు దుఃఖం అనుభవించుకొని అక్కడ సత్యమికి నేను హాయిగా ఉంటాను అంటే అట్లా నాకేమిటి కావాలంటారు. ఇది మన ఇన్సూరెన్స్ చేసిన ఎట్లా, మీకేమి ఇప్పుడు హెల్ప్ లేదో, మీరు సాయండా, మీరు సత్యమిక మీ బిడ్లకు వస్తుంది. దేవిలు ఎంజాయ్, మరి అట్లా ఇన్సూరెన్స్ నాకు కట్టుకొని ఏమికోవాలా, నేను ఎంజాయ్ చేయాలా, మా బిడ్లు ఎంజాయ్ చేయాలి, అట్లాది ఏమైనా ఉంటే చెప్పండి. ఇన్సూరెన్స్ అంటూ ఉంటారంట మా కుల్కర్ణి స్వామి చెప్తా ఉంటారు, మేము చెప్పే ఇన్సూరెన్స్ మీకు ఇక్కడే పొలమిస్తుంది, ఇప్పుడే ఇమ్మీడియట్ నవ్ ఇట్స్ ఆల్ మీ బిడ్లకు వస్తుంది. అది మీరు ఇట్లా నడుచుకొని పోతే మీది ట్రై ఇంజిన్ పోతే మీ బిడ్లు వెనుకలు వస్తారు, వాళ్ళకు ఆనందం చిక్కింది. ఎట్లా చూడండి, ఏడు తలులు అబ్బా, ఈ తొట్టు ఏడు తలులు, ఆ తొట్టు ఏడు తలులు, ఉద్ధారం అయిపోతారు ఉంటారు. ఎంత బాగుంది ఇది, ఈ ఇన్సూరెన్స్ మా గురువు చెప్తామనింది. మేము చెప్పే ఇన్సూరెన్స్ మీరు ఎలా చేసేదో అంట. ఇప్పుడు మనమందరూ ఇన్సూరెన్స్ చేరుకోవడం కరెక్ట్ ఇన్సూరెన్స్ ఇది. ఎంత బాగుంది ఇది. అట్లా ఇప్పుడు వీళ్ళు ఇంత చెప్పేది, వాడు ఒక వీడు ఉండాడు, వాడి పేరేమో ఉంది వాడు. సో ఐఆమ్ ది మైండ్, దట్స్ వై ఐఆమ్ హియర్ అంట వాడు. నాకు ఈ శరీరం ఉంది, ఐఎమ్ దిస్ బాడీ, సో ఐఎమ్ హియర్ అంట వాడు వెస్టర్న్ ఫిలాసఫర్. శంకరాచార్యులు చెప్తారు, నా నా ఐఎమ్ ది ఆత్మన్, దట్స్ వై ది బాడీ ఈజ్ హియర్ అంట వాళ్ళు చెప్పేది. ఎంత వ్యత్యాసం అని చూడండి వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు ఈ రెండు ఫిలాసఫీలు పెట్టుకుంటామని పెట్టుకోండి, ఏమైతుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, శరీరం ముఖ్యము దానికి అవసరము, ఈ శరీరం సుఖము పెట్టుకోవాలా, ఏం చేయాలా, నెయ్యన తిను వెన్నన తిను, బట్ నా దగ్గర దుడ్డు లేదే, ఎవరు నన్ను చెప్పు, సుళ్ళు చెప్పు, వానికి హింసి, నువ్వు తిను, ఎలాంటి శరీరం ఉండేది తినాలి, బాగా మజా చేయడి, ఎంజాయ్, వాళ్ళు చెప్పే థియరీ ఇది. ఎలాంటి వాళ్ళకి ఇంకొకటి ఆత్మ గొత్తలే, దీని వెనుకలు గొత్తలే వాళ్ళకి, బరీ ఆర్నమెంట్ గొత్తు, గోల్డ్ గొత్తలే వాళ్ళకి. మన థియరీ చెప్పేది, నా దిస్ ఇస్ రాంగ్, ఈ శరీరం టెంపరీ, నువ్వు ఈ శరీరం కోసము ఆత్మను నెగ్లెక్ట్ చేసి ఈ శరీరం సుఖాని కోసం నువ్వేమైనా మోసం గీసం చేస్తే నువ్వే అనుభవించాలా. సజ్జన రే జూట్టు మత్తు బోల్లు కుదాకే పాస్ జానా హై. చూడండి, అక్కడ దేవుని దగ్గరికి పోతే దేవుడు అడుగుతాడు, అప్పుడేం చెప్తారు మీరు, దాని కోసము ఇక్కడ న్యాయము ధర్మము నింకా నడుచుకో. వాళ్ళు చెప్తారు, వాళ్ళది ఏమిటికి అడగండి, వాళ్ళ దగ్గర ఉత్తరంలే, మనం ఉత్తరమిస్తాం. ఎలా అంటే ఆత్మని విచారం చెప్పేది మన హిందూ సంస్కృతి నడిస్తే పెరై ఆ ధర్మంలోను గొత్తలే వాళ్ళకి. మన లోపల ఆత్మోపనిషత్తు అంటుంది, ఆత్మని విచారాలే చెప్పేది, అంత ఆత్మని విచారాలే వాళ్ళకి, ఏమి కొత్తలే, అవన్నీ కొత్తలే వాళ్ళకి. ఊరికే ధర్మము న్యాయంగా నడుచుకోండి, అసలు చెప్పకూడదు అంత మాత్రం చెప్తారు. ఎలా అడగండి, పిలుచుకోపోయి బాగా తోంతారు వాళ్ళని. నువ్వేమైనా బైబల్ ఖురాన్ బట్టి ప్రశ్న వేసాడు నేను చంపేస్తాము అంటారు వాళ్ళు, బ్లైండ్గా బిలీవ్ చేసేవాళ్ళు. నేను చెప్పేది అకస్మాత్ మీరు బ్లైండ్గా బిలీవ్ చేసినా యూ విల్ గెట్ ది గుడ్ థింగ్స్, డౌట్ లేదు.
బట్ ఇప్పుడు సైంటిఫిక్ యుగం లోపల ఇప్పుడు జనాలకు అట్లా చెప్తే వింటారా? షో మీ ది ట్రూత్ దెన్ ఐ విల్ డూ ది సాధన. ఇప్పుడు మేము ఆ పులికి బాయిలో చూపించినట్ల మేము వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ స్లీప్ స్టేట్లో యు ఆర్ నాట్ దిస్ బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్, యు ఆర్ నాట్ దిస్ ప్రపంచ అట్లా చూపించేసి మేము చూపించేస్తాము. సో అక్కడికి ఏమైతుంది, శరీరం నేను అనుకుని శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తే నేనేం కావాల్సినా చేయొచ్చు, మోసము, కొలే, దరోడే, హింస ఏం కావాల్సినా చేయొచ్చు. ఇప్పుడు వీరప్పుడు కరెక్టే, కాంగ్రెస్ కరెక్టే, ఇప్పుడు వరకు ఏమేమి గవర్నమెంట్లు చేస్తారో అదే కరెక్ట్. గోహేడ్, సుఖంగా ఉండరా? వాళ్ళు సుఖంలే, బేరే వాళ్ళు సుఖం ఉండలే. అయితే ఎప్పుడు నేను ఆత్మ అంటే ఓహో ఈ శరీరం టెంపరీ, ఇది దీన్ని ఇప్పుడు నాకు ఇచ్చిండేది ఏమిటి అంటే నేను జస్ట్ నో మై రియల్ నేచర్. మరి దీన్ని దానికి ఉపయోగించుకోవాలన్నా అన్యాయంకి ఉపయోగించుకోవాలి, అన్యాయంకి ఉపయోగించుకుంటే నేనే అనుభవించాలా? యాక్షన్ అండ్ రియాక్షన్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మీ సైన్స్ చెప్పేది. అప్పుడేం చేస్తారు, ఎప్పుడు నేను ఆత్మస్వరూప అంటే శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చలే, నాకు అకస్మాత్ తినేకి లేకుండా పర్వాలే, దాన్ని ఇంకా నేను ఇది ఉపాసం ఉన్నా పర్వాలే, బట్ నేను మోసం చేసేలేదు, సుళ్ళు చెప్పలేదు, ఎవరికి హింసించలేదు, ఎట్లా చూడండి. అప్పుడేమవుతుంది, నా అంతఃకరణ నా మైండ్ శుద్ధమైతే వస్తుంది. ఎప్పుడు శుద్ధమవుతుందో దాని వెనుక ఉండే ఆత్ముడు మనకి అనుభవానికి వచ్చే చోటు చేస్తాడు. మరి ఇంకేం కావాలా? ఆ దట్ ఈస్ ఆనంద. మనం హ్యాపీ అనాలిసిస్లో బాగా చూసాము, ఆనందం నాదే లోపల ఉండేది. ఆ ఆత్మనికే ఇంకో పేరు ఆనంద అంట. సో దాన్ని పొందితే ఆనందం చిక్కిందే వరతు ఈ ముండేన్ థింగ్స్ కాదు, ఫిజికల్ కంఫర్ట్స్ టెంపరీ అగైన్. సో దీన్ని మనము నిత్యానిత్య వస్తు వివేకాంట నెక్స్ట్ చూపిస్తారు. ఇవన్నీ ఎట్లా సత్యం కాదు అంటే మనం ఏదైనా అవస్థాతులే విచారం దావల్ల దాన్ని చూసేంటే మనకు అంత గొత్తుంది. ఆ జనక మహారాజుని కథ అవన్నీ అవన్నీ తీసుకొని వస్తారు. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడికి నిలిచిపెడుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి, జై గురుదేవ్.